ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతరజూహవా పుత్రేతి తన్మయతయా తరవో వినేదు స్తం సర్వభూత హృదయం మునిమానతోస్మి యస్వానుమా భావమఖిల శ్రుతి సారమేక మధ్యాత్మదీపమతి తీర్షతాం తమోందం సంసారినాం కరుణయాః పురాణ గుహ్యం తం వ్యాస సూనముపయామి గురు మునీనాం నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతీ ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః నమ పంకజనాభాయ నమ పంకజమాలినే నమ పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్ర్యే నమో అకించన విత్తాయ నివృత్త గుణవృత్తయే ఆత్మారామాయ శాంతాయ కైవల్యపతయే నమః ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్భాగవతం 24వ చతుర్థ స్కందం 22వ అధ్యాయం 23వ శ్లోకం అర్థేంద్రియా రామ సగోష్ట్య తృష్ణయా తత్సమ్మతా నామ పరిగ్రహేణ చ వివేక్తరుచ్యా పరితోష ఆత్మని వినాహరేర్గుణ పీయూష పానాత్. తాత్పర్యం: కేవలము ఇంద్రియ భోగమునందు ధనార్జనమునందు ఆసక్తులైన వారితో సాంగత్యమును విడనాడి మనుజుడు ఆధ్యాత్మిక జీవనమున పురోగమించవలను. వారినేగాక వారితో సాంగత్యము నెరిపడి వారిని కూడా అతడు వీడవలను. హరి గుణామృత పానము లేకుండా శాంతిగా జీవింపలేని విధమున అతడు జీవితమును మలుచుకొనవలెను. ఆ విధముగా ఇంద్రియ భోగమునెడ అసహ్యము కలిగిన వాడే మనుజుడు ఉన్నతిని బడయగలడు. ఓం అజ్ఞానతిమిరాందస్య జ్ఞానాంజన శలాకయ చక్షుర్ ఉన్మితం ఏన తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపదాయ శ్రీమతే రాధానాథ స్వామి నితి నామినే. నమ ఓం విష్ణుపదాయ శ్రీమతే భక్తి వేదాంత స్వామి ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారినే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారినే వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ముఖం కరోతి వాచాలం పంగుం లంగాయతే గిరిం యత్కృపా యత్కృపాతమహం వందే పరమానందం మాధవం శ్రీచైతన్య ఈశ్వరం ఆరాధ్య భగవాన్ వ్రజేశ తనయ తత్తామ బృందావనం రమ్యా కాశిదుపాసనా ప్రజవదూ వర్గేన వా కల్పితాం శ్రీమద్భాగవతం ప్రమాణమలం ప్రేమాపుమార్దో మహాన్ శ్రీచైతన్య మహాప్రభోర్మతమిదం తత్రాదరానా పరౌ. యో అంత ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్య కిల శక్తిధరస్వదాంనా అన్యాం చ హస్తచరణ శ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ద కాల్. నాకు ఎలాంటి అర్హత లేదు ఈ క్లాస్ తీసుకోవడానికి, కానీ బాలగోవింద్ ప్రభుజీ ఒక ఆదేశం ప్రకారం నేను ఏదో చిన్న ప్రయత్నం చేస్తున్నాను. మీరందరూ నన్ను ఆశీర్వదించండి, బ్లెస్ చేయండి. నేను ఏదైతే అర్థం చేసుకున్నానో మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలని బ్లెస్ చేయండి. సో ముందుగా ఇవాళ్టి శ్లోకంలోని పర్పోట్కి వెళ్ళిపోదాము. భాష్యము: భౌతిక జగత్తులో ప్రతి ఒక్కడు ధనము మరియు ఇంద్రియ భోగం నందే అనురక్తుడై ఉండును.
సాధ్యమైనంత ధనమును గడించి దానిని ఇంద్రియ భోగమునకై వాడుట ఒక్కటే ఎల్లరి లక్ష్యము. కనుకనే శ్రీల సుఖదేవ గోస్వామి లౌకికుల కర్మలను ఈ విధముగా వర్ణించియుండెను. నిద్రయాహ్రియతేన కుటుంబ భరణేన వా. శ్రీమద్ భాగవతము 2.1.3. లౌకికులకు ఇది సరి అయిన ఉపమానము. 6 గంటల కన్నను ఎక్కువ సమయం నిద్రించుచూనో లేదా మైదున సుఖంలోనో వారు రాత్రి సమయమును వృధా చేయుదురు. రాత్రి వారి యొక్క కార్యక్రమము ఇదియే. ఇక పగటి సమయమున వారు ధనార్జనకై కార్యాలయమునకో వ్యాపారము చేయు స్థలమునకో ఏగుదురు. ఏదో కొంత ధనము లభించినంతనే పిల్లలకు ఇతరులకు ఏవో వస్తువులు కొనుగోలు చేయుటలో తలమునుకులగుదురు. భగవంతుడెవరు, జీవుడెవరు, జీవునికి భగవంతునికి భగవంతునితో సంబంధమేమిటి అనేది అనేక గుణముల అనేకములకు జీవిత విలువలను గూర్చిన విషయములయందు అట్టి వారికి అభిరుచి ఉండదు. పరిస్థితి ఎంత దిగజారినదనగా ధార్మికులుగా ఉండవలసిన వారు కూడా ప్రస్తుతము ఇంద్రియ భోగమునందే అనురక్తులై ఉన్నారు. కలియుగంలో లౌకికుల సంఖ్య ఇతర యుగముల కన్నను అధికముగానైనది. కనుక భగవద్ధామమునకేగా అభిరుచి కలిగిన వారు ఆత్మదర్శుల సేవలో నియుక్త మగుటయే కాక ధనార్జన చేసి దానిని ఇంద్రియ భోగమున వినియోగించు టయే ఏకైక లక్ష్యముగా కలిగిన లౌకికుల సాంగత్యమును తప్పక త్యజించవలను. లౌకికుల లక్ష్యములైనట్టి ధనము ఇంద్రియ భోగములను కూడా వారు గ్రహించరాదు. కనుకనే భక్తి పరేషానుభవో విరక్తి అన్యత్ర చ భాగవతము 11.2.42 అని చెప్పబడినది. భక్తిలో పురోగమించుటకు మనుజుడు లౌకిక జీవనమున అరుచి కలిగి ఉండవలను. భక్తులకు ఏది సంతృప్తిని కలిగించునో ఆ విషయమున భక్తి రహితులకు రుచి ఉండనే ఉండదు. లౌకికుల సాంగత్యమును విడిచివేసినంత మాత్రముననే సరిపోదు. మనకు కొన్ని కార్యకలాపములు కూడా అవసరము. ఆధ్యాత్మిక పురోగతి యందు అభిరుచి కలిగిన వ్యక్తి లౌకికుల సాంగత్యమును త్యజించి యోగులకు ఉపదేశించినట్లుగా ఏకాంత ప్రదేశమునకు పోవుట కొన్ని మార్లు కనబడుచుండును. కాని నిజముగా అది ఆధ్యాత్మిక ఉన్నతికి తోడ్పడదు. ఏలయనా యోగులు కూడా పతనము చెందిన సంఘటనలు పెక్కుకలవు. ఇక జ్ఞానులకు సంబంధించినవంత అంతవరకు భగవత్ పాద పద్మ ఆశ్రయము లేని కారణమున వారు పతనము చెందుదురు. నిరాకారవాదులు లేదా శూన్యవాదులు లౌకిక సాంగత్యమును త్యజింపగలరేమో కాని కృష్ణ భక్తి లేకుండా బ్రహ్మమునందు స్థిరముగా ఉండజాలరు. భగవన్ మహిమలను శ్రవణము చేయుటయే భక్తికి ఆరంభము. కనుకనే ఈ శ్లోకమున వినా హరేర్గుణ పీయూష పానాత్ అని ఉపదేశించబడినది. మనుజుడు హరిగుణ అమృత పానమును తప్పక చేయవలెను. అనగా అతడు హరిగుణ శ్రవణ కీర్తనములతో సదా నియుక్తుడు కావలెను. ఆధ్యాత్మిక జీవనమున పురోగమించుటకు ఇదియే ముఖ్య విధి. శ్రీ చైతన్య మహాప్రభు కూడా దీనినే శ్రీ చైతన్య చరితామృతమున ఉపదేశించిరి. మనుజుడు ఆధ్యాత్మిక జీవనమున పురోగమించగోరినచో భాగ్యవశమున ప్రామాణికుడగు గురువును కలిసి ఆయన నుండి కృష్ణుని గూర్చి తెలుసుకొనును. పిమ్మట గురుకృష్ణ సేవ ద్వారా అతడు భక్తిలతా బీజమును పొందును. దానిని అతడు హృదయంలో నాటి శ్రవణ కీర్తనములనడి నీరు పోసినచో భక్తిలత చక్కగా పెరుగగలదు. అతి దృఢమైనట్టి ఆ లత బ్రహ్మాండమును దాటి ఆధ్యాత్మిక లోకమును చేరును. పటిష్టముగా ఇంటి కప్పును ఆశ్రయించనంత వరకు ఏ సామాన్యమగు తీగనైనను పైకి పెరిగేడి రీతి భక్తిలత కూడా కృష్ణ పాద పద్మ ఆశ్రయమును లభించునంత వరకు పెరుగగలదు. ఆ రీతి స్థిరముగా పెరిగి అది వాంఛిత ఫలమును ఇవ్వగలదు. అట్టి ఫలము వృద్ధి చెందుటకు నిజమైన కారణము భక్తిలతకు శ్రవణ కీర్తనములనే జలమును పోయుటయే. అదే ఇచ్చట హరి గుణ అమృత పానముగా చెప్పబడినది. సారాంశమేమనగా మనుజుడు భక్తుల సాంగత్యము లేకుండా జీవించలేడు. భగవన్ మహిమలు నిరంతర శ్రవణ కీర్తనములు జరిగేది
భక్తుల సాంగత్యంలోనే అతడు జీవించవలెను. కృష్ణ చైతన్య ఉద్యమము ఈ ప్రయోజనము కొరకే ఆరంభింపబడినది. దాని వలన అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘము ఇస్కాన్ యొక్క వందలాది కేంద్రములలో శ్రవణ కీర్తనములకు, గురువు ఆశ్రయమునకు, లౌకికుల నుండి వేరగుటకు, జనులకు అవకాశము ఒసగుట సాధ్యపడినది. ఆ రీతినే మనుజుడు భగవద్ధామ పయనమున నిశ్చయమగు పురోగతిని సాధించగలడు. సో మనము గత 4-5 శ్లోకాల నుంచి తెలుసుకుంటున్నాము, భక్తుల యొక్క సాంగత్యము ఎంత అవసరమో మనము తెలుసుకుంటున్నాము. ఇక్కడ సనత్ కుమారులు, బృదు మహారాజు సనత్ కుమారులని 2 ప్రశ్నలు అడిగారు. ఒకటి, భక్తిలో ప్రోగ్రెస్ అవ్వడానికి, ఫాస్ట్ గా ప్రోగ్రెస్ అవ్వడానికి ఏం చేయాలి అని. రెండో ప్రశ్న ఏమడిగారంటే, ఇంద్రియ భోగం అంటే ఇంద్రియ సెన్స్ గ్రాటిఫికేషన్ లో ఉంటూ ఉన్న వాళ్ళ కొరకు వారి లక్ష్యము శుభంగా ఉండడానికి వాళ్ళు ఏం చేయాలి, దీనిని గురించి మనము భక్తుల యొక్క సాంగత్యంలో ఉండడం ఎంత అవసరమో మనకి గత 4-5 శ్లోకాల నుంచి తెలుసుకుంటున్నాం మనం. ఇదే ప్రశ్న ధర్మరాజు కూడా నారద మునిని అడుగుతాడు. ఎక్కడంటే 7 స్కందంలో యుధిష్ఠిర మహారాజు నారద మునిని అడుగుతాడు, గృహస్థుడుగా మేము ఎల్లప్పుడూ ఇంట్లోనే ఉంటూ మా ఇంద్రియాలను ఎలా సంతృప్తి పరచాలి అనే దానిలోనే ఉంటున్నాము, కానీ జీవితం యొక్క గమ్యం ఏంటో, మేము ఇంట్లో ఉంటూ భక్తులుగా ఎలా మారవచ్చు మాకు వివరించండి అని అడుగుతారు. అప్పుడు నారద ముని చెప్తారు, ఓ రాజా, గృహవాసులకు గృహస్థులు జీవికను సంపాదించడానికి పని చేయాలి, తప్పులేదు, కానీ దాని ఫలాలను అనుభవించకుండా వారు కృష్ణునికి అర్పించాలి. ఈ జీవితము వాసుదేవుని సంతృప్తి పరచడానికి మహాభక్తుల సాంగత్యం ద్వారా చక్కగా బోధపడగలదు. ఎవరైతే గృహస్థులో వాళ్ళు సంపాదించాలి, తప్పులేదు, కానీ ఆ ఫలాలను వాళ్ళు అనుభవించకూడదు, వాళ్ళు వాసుదేవునికి అర్పించాలి. మనము సంపాదించిన దాంట్లో ఎంతో కొంత ఆ కృష్ణుడికి ఇవ్వాలి. ఎవరైతే అలా కృష్ణ సేవకి వాళ్ళ సంపాదనను వినియోగిస్తారో వాళ్ళని గృహస్థ ఆశ్రమంలో ఉన్నారంటారు. మరి ఎవరైతే వాళ్ళ సంపాదనను వాళ్ళ ఇంద్రియ భోగానికి వాడతారో వాళ్ళను గృహమేది అంటారు. మనకి 3 రకాల వ్యక్తులు ఉంటారు, ఒకరు భోగి, ఒకరు త్యాగి, ఇంకొకరు భక్తులు. ఈ భోగి ఏం చేస్తారు, భోగి వారు సంపాదించిందంతా వారి ఇంద్రియ తృప్తి కోసమే వాడతారు. ఇక త్యాగి వీళ్ళన్నీ త్యాగం చేస్తారు. భక్తులు వాళ్ళు ఏదైనా సరే, వాళ్ళ మనసైనా కానీ, బుద్ధి అయినా కానీ, సంపాదన అయినా కానీ, అన్ని కూడా భగవంతుని సేవలోనే వినియోగిస్తారు. ఈ ప్రపంచంలో త్యాగుల్ని అందరూ మెచ్చుకుంటారు. వాళ్ళు చూడు ఎంత సింపుల్ గా ఉన్నారు, ఒక కౌపీనము కమండలము ధరించి అన్ని త్యజించారు అని అనుకుంటారు. కానీ ప్రభుపాదులు వారు వాళ్ళని, అలాంటి వాళ్ళని ఎప్పుడూ అప్రిషియేట్ చేసేవాళ్ళు కాదు. ప్రభుపాదులు అనేవారు భగవంతుడు వాళ్ళకి బుద్ధినిచ్చాడు, ఆ బుద్ధిని వాళ్ళు భగవంతుని సేవలో ఉపయోగించాలి అని అనేవారు. సో ప్రభుపాదులు వారి మాటల్లో చెప్పాలంటే భోగి త్యాగి ఇద్దరు కూడా బోగస్. సో ప్రభుపాదులు వాళ్ళు ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటంటే, భోగి పక్కింటి వాళ్ళ టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ అన్ని నేను ఎంజాయ్ చేయాలి అనుకుంటాడు. మరి త్యాగి ఏం చేస్తాడు, నేను వాటినన్నిటినీ త్యాగం చేస్తున్నాను అని అంటాడు. ప్రభుపాదులు అంటారు, ఈ దేహమే నీది కాదు, ఈ దేహము నీ తల్లి ఇచ్చింది, ఈ శరీరం నీది కాదు, తల్లి ఇచ్చింది, నువ్వు నీవి కాని వాటిని ఎలా త్యాగం చేస్తావు, ఈ డబ్బులు నీవి కావు, ఈ శరీరం కూడా నీది కాదు, నీవి కాని వాటిని నువ్వు త్యాగం ఎలా చేస్తావు అని అడుగుతున్నారు ప్రభుపాదులు వారు. అలాగే భోగి కూడా ఏంటి, భగవంతుడిచ్చిన గాలిని, సూర్యరశ్మిని అన్ని తన కోసం వాడుకుంటున్నాడు, కానీ భక్తుడు ఏం చేస్తున్నాడు, పక్కింటి వాళ్ళ ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ అన్ని కృష్ణ సేవకి ఉపయోగిస్తున్నాడు. సో ఇక్కడ నారద ముని అంటున్నారు, సంపాదించండి, తప్పులేదు, కానీ భోగి త్యాగి లాగా ఉండకండి, భక్తుడి లాగా ఉండండి అని చెప్తున్నారు. మన భక్తుల జీవితంలో ఒక పెద్ద క్వశ్చన్ ఏంటంటే, నేను భగవంతుణ్ణి ఎలా సంతృప్తి పరచగలను అనేది ఒక పెద్ద క్వశ్చన్. నారద ముని అంటున్నారు, వాసుదేవుని సంతృప్తి పరచడమే భక్తి, భక్తుల యొక్క సాంగత్యంలోనే ఇది సాధ్యమవుతుంది. ఇప్పుడు మన హృదయం ఏంటి, ఒక ఇనుము లాగా ఉంది, ఇనుముని నీళ్ళల్లో వేస్తే ఏమవుతుంది, అది మునిగిపోతుంది. మరి
మనము ఇప్పుడు ఇనుములాగా ఉన్నాము. ఈ భౌతిక ప్రపంచము ఒక భవసాగరము, దీంట్లో మనం మునిగిపోతున్నాం. మరి ఇనుము నీళ్లలో తేలాలంటే ఏం చేయాలి? ఇనుముని కర్రతో కట్టివేయాలి. ఎవరు కర్ర మన జీవితంలో? కృష్ణ కృపామూర్తి, అభయ చరణారవింద, శ్రీల భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు ఆయన కర్ర. మనము ఆయనను పట్టుకుంటే ఈ భవసాగరాన్ని తేలిగ్గా దాటేయగలము. అదే చెప్తున్నారు నారదముని ఇక్కడ, అసోసియేషన్ ఆఫ్ ప్యూర్ డివోటీస్. మనము వారిని పట్టుకుంటే మనం ఈ భవసాగరాన్ని తేలిగ్గా దాటేయగలం. అలాగే నారదముని ఏం చెప్తున్నారంటే, భక్తుల యొక్క సాంగత్యం తీసుకోవాలని చెప్తున్నారు. మరి భక్తుల యొక్క సాంగత్యం తీసుకోవడం అంటే ఏంటి? సాంగత్యం తీసుకోవడం అంటే వాళ్ళతో ఫోటో దిగడం కాదు, లేదా మన యొక్క మెటీరియల్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేయడం కాదు. సాంగత్యం తీసుకోవడం అంటే ఏంటి? మనం భక్తిలో ఇంకా పురోగతి ఎలా సాధించగలము అని వాళ్ళని అడగాలి. శాస్త్రాల గురించి ఇంకా ఇంకా తెలుసుకోవాలి. మనము ఏం చేస్తాము? వాళ్ళని ఆశీర్వాదం ఇవ్వమని అడుగుతాం, లేకపోతే మన ఆరోగ్యం బాగలేదు మాకు ఆశీర్వాదం ఇవ్వమని అడుగుతాం. 90% మనము ఫ్యామిలీ మ్యాటర్స్ గురించే డిస్కస్ చేస్తాం, కానీ మన గమ్యం ఏమిటి, నేను భక్తిలో ఇంకా ఎలా చేస్తే ప్రోగ్రెస్ అవుతాను, ఇలాంటివి మనము అడగము. కాబట్టి సాంగత్యం అంటే ఏంటి? అవతల వ్యక్తి యొక్క గుణాలు మనం తెలుసుకొని వాటిని ఆచరించగలగాలి, స్వీకరించగలగాలి. వాళ్ళు వాళ్ళ దగ్గర ఎక్కువ వినడానికి ప్రయత్నించాలి. ఆ శుద్ధ భక్తుల యొక్క వాణి మన చెవులలో పడాలి. దానివల్ల మన ప్రాబ్లమ్స్ కొన్ని సార్ట్ అవుట్ అవుతాయి. ఇంకా నారదుముని ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మనందరము ఒక భౌతిక జగత్తులో ఉన్నాము. మనందరికీ ఏదో ఒక ఫంక్షన్స్ ఏవో ఒక ఫంక్షన్స్ అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది కంపల్సరీగా. అప్పుడు మనం ఎలా ఉండాలి? అప్పుడు నారదుముని చెప్తున్నారు, ఒక ఫంక్షన్ వెళ్ళారంటే మనము ఎలా ఉండాలంటే, మన ఎఫెక్ట్ ఒక సెల్లో టేప్ లాగా ఉండాలి. అంటే ఏంటి? ఇప్పుడు మనకు ఎవరైనా ఒక ఇల్లుగా ఇంటి ఓనర్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఏమంటారు, మన ఇంట్లో ఏదన్నా ఫంక్షన్ ఉంటే మీరు గోడలకి మేకు కొట్టద్దు, మీరు కావాలంటే సెల్లో టేప్ తో డెకరేట్ చేసుకోండి అని చెప్తారు. సో మనం కూడా ఏంటంటే, ఇప్పుడు మేక్ కొడితే ఏమవుతుంది, అది రిపేర్ చేయడం చాలా కష్టం. అలాగే ఈ ప్రపంచంలో మన రిలేషన్స్ కూడా అంటి అంటనట్టు సెల్లో టేప్ లాగా ఉండాలి. మనమందరం గృహస్థులం, సో తప్పదు ఫంక్షన్స్ కి వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి అటెండ్ చేసినప్పుడు మనం ఏం చేయాలంటే, వెళ్ళామా, ఆ ఫంక్షన్ అటెండ్ అయ్యామా, వచ్చేసామా, అంతే. కానీ ఆ వాళ్ళ గురించి వీళ్ళ గురించి తెలుసుకోవాల్సిన అవసరం మనకు లేదు. మన పని మనం చేసుకొని వచ్చేసేయాలి. సో మనం ఇది తూచ తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. మన ప్రాబ్లం ఏంటంటే, మనము అందరి గురించి ఆలోచిస్తాము, అందరి గురించి తెలుసుకోవాలని చూస్తాము, కానీ అలా చేయకూడదు. మనం ఇది రాసి పెట్టుకోవాలి ఎక్కడైనా, మన లైఫ్ లో నాకు సెల్లోటేప్ ఎఫెక్టే కావాలి, నెయిల్ ఎఫెక్ట్ వద్దని. సో దానివల్ల ఏమవుతుంది, మనము ఈజీగా నెక్స్ట్ డే మన చాంటింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతాము. అదే మనము మేకు ఎఫెక్ట్ అనుకోండి, మనకి కొద్ది రోజులు పడుతుంది దాని నుండి బయటికి రావడానికి. కాబట్టి మనము జాగ్రత్తగా మసులుకొని మన పని ఏదో మనం చేసుకొని వచ్చేయాలి. సో ఇక్కడ నారదముని ఇంకేం చెప్తున్నారంటే, భార్యను పిల్లల్ని ప్రేమించండి, తప్పులేదు, కానీ అటాచ్మెంట్ తో చేయకూడదు అని చెప్తున్నారు. ఏదో ఆసక్తితో పెంచకూడదు. కరెక్ట్ గా నేను ఇప్పుడు ప్రేమగా చూస్తే తర్వాత వాళ్ళు నన్ను టేక్ కేర్ చేస్తారు అన్న ఆశతో చేయొద్దు అంటున్నారు. మన డ్యూటీ మనం చెయ్యాలి, భగవంతుణ్ణి ప్రేమించాలి. నారదముని అంటున్నారు, ఇప్పుడంతా మనము ఒక కలలో ఉన్నాము, ఒక పర్ఫెక్ట్ హౌస్, పర్ఫెక్ట్ వైఫ్, పర్ఫెక్ట్ చిల్డ్రన్, అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నట్టుగా భావిస్తున్నాము. కానీ ఈ రిలేషన్స్ అన్ని టెంపరీ, కొన్నాళ్ళకి అవి వెళ్ళిపోతాయి. ఇదంతా ఒక టెంపరీ ఫేస్.
ఆ టెంపరీ రిలేషన్ ని కూడా మనము కృష్ణ చైతన్యంలో ఉపయోగించాలి. ఇద్దరు కలిసి భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించాలి. కరెక్ట్ అటాచ్మెంట్ ఏంటంటే వాళ్ళని కూడా కృష్ణ చైతన్యంలోకి తీసుకొని రాగలగాలి, భక్తులుగా చేయగలగాలి. నేను మంచి మార్గాన్ని ఎంచుకున్నాను, వాళ్ళకి కూడా ఈ సాంగత్యం దొరకాలి, వాళ్ళు కూడా మంచి భక్తులుగా అవ్వాలి అనే ప్రయత్నం మనము చేయాలి. తల్లిదండ్రుల బాధ్యత భౌతిక సౌకర్యాలు చూసుకోవడం ఒక్కటే కాదు, వాళ్ళని చక్కని డివోటీస్గా తయారు చేయాలి. అట్లాగే అట్ ద సేమ్ టైం డిటాచ్మెంట్ అంటే బాధ్యతల నుండి పారిపోమ్మని కాదు, పిల్లలతో గడపడం, వారికి సరి అయిన దారి చూపించడం, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెట్టుకోవద్దు. ఈ రోజుల్లో ఏమవుతుంది, లాస్ట్ మూమెంట్ వరకు అన్ అటాచ్మెంట్ అనేది రావట్లేదు. పూర్వం రోజుల్లో బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాస అని 4 వర్ణాశ్రమ ధర్మాలు ఉండేవి. ఇప్పుడేమైంది, బ్రహ్మచారి, గృహస్థాశ్రమాలు ఈ రెండు మాత్రమే ఉన్నాయి. వానప్రస్థ, సన్యాసాశ్రమాలు రెండు సొసైటీ నుంచి పోయాయి. వానప్రస్థ ఆశ్రమం అంటే ఏంటి, మనము వనానికి వెళ్ళి భగవంతుడి గురించి తపస్సు చేసుకోవడం, మన బాధ్యతలన్నీ పిల్లలకు అప్పగించేసి శేష జీవితాన్ని వనాల్లో గడపడం. భాగవతంలో కూడా మనం చూసాం చాలా మంది రాజులు వానప్రస్థ ఆశ్రమాన్ని తీసుకోవడం, కానీ ఈ రోజుల్లో అది సాధ్యమయ్యే పనేనా? కాదు కదా. అప్పుడు మనం ఏం చేయాలి, ఇంట్లోనే ఉంటూ అటువంటి వాతావరణాన్ని కల్పించుకోవాలి. ఎటువంటి మెటీరియల్ అఫేర్స్ లో ఇంటర్ఫియర్ అవ్వకుండా మనము భక్తుల యొక్క సాంగత్యంలో గడపడానికి ప్రయత్నించాలి. ఇప్పుడున్న పరిస్థితులతో మనము అడాప్ట్ అవ్వాలి. ఈ మానవ జీవితము చాలా విలువైంది, ఇది మళ్ళీ మళ్ళీ రాదు. ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. మనము కొన్ని విషయాలను పిల్లలకే వదిలివేయాలి. మనకు అనిపించవచ్చు నేను లేకపోతే ఎలా, వాళ్ళని ఎవరు గైడ్ చేస్తారు అని మనకు అనిపించవచ్చు, కానీ మనం వాళ్ళకి నేర్చుకునే అవకాశాన్ని ఇవ్వాలి. వాళ్ళకు దెబ్బలు తగిలినా కూడా వాళ్ళే మెల్లగా పైకి లేస్తారు. సో ఈ కృష్ణ కాన్షియస్ ప్రాసెస్ ని మనము చాలా సీరియస్ గా తీసుకోవాలి. యుక్త వయసులో ఇది స్టార్ట్ చేస్తే ఇంకా మంచిది, కానీ ముసలితనం అనేది మనకు యమరాజు మనకిస్తున్న ఒక హెచ్చరిక. బాబు నీ టైం అయిపోయింది, ఇక 5 సంవత్సరాలో, 10 సంవత్సరాలో, లేక 20 సంవత్సరాలో, ఎన్నో మనకు తెలీదు. తెల్ల జుట్టు రావడం అనేది మనకు యమరాజు ఇచ్చే మెసేజ్, కానీ మనం ఏం చేస్తున్నాం, గోడ్రేజ్ హెయిర్ డై వేసుకొని నాకు ఏమీ మెసేజ్ అందలేదన్నట్టుగా ఉంటున్నాం. అప్పుడు ఇలా కాదని యముడు మన ఎలక్ట్రిక్ లైట్ కట్ చేస్తున్నారు. ఎప్పుడైతే ఇంటి యజమాని మనము అద్దె కట్టలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, ఎలక్ట్రిక్ లైన్ ని కట్ చేస్తారు. అలాగే యమరాజు కూడా మన లైట్ కళ్ళు లైట్ అండ్ కళ్ళని కంటి చూపుని కట్ చేస్తారు. అప్పుడు మనం ఏం చేస్తున్నాం, లేజర్ టెక్నాలజీతో, సారీ, లేజర్ టెక్నాలజీతో కళ్ళద్దాలు తెచ్చుకుంటున్నాము. మీరు ఎలక్ట్రిక్ లైన్ కట్ చేస్తే నేను జనరేటర్ పెట్టుకుంటానని చెప్పి ఆయన ఇచ్చిన మెసేజ్ ని సీరియస్ గా తీసుకోవట్లేదు. అప్పుడు ఆయన వీడికి తిండి సరిగ్గా పెట్టకపోతే దారికి వస్తాడని పండ్లన్నీ తీసేస్తారు. అప్పుడు కూడా మనము ఏం చేస్తున్నాం, ఆర్టిఫిషియల్ పళ్ళ వరుస పెట్టించుకొని ఆ మెసేజ్ ని పట్టించుకోవట్లేదు. ఇవాళ రేపు ప్రతి లేన్ లో ఒక డెంటిస్ట్ ఉన్నాడు, కానీ మనకు భయం అన్నదే రావట్లేదు. జుట్టు తెల్లబడింది, కళ్ళు కనిపించటం లేదు, పళ్ళన్నీ డీకే అయ్యాయి. ఇవన్నీ మనకు సంకేతం ఇల్లు ఖాళీ చేయవలసిన సమయం వచ్చిందని, కొత్త ఇంటికి వెళ్ళాలి అని. దానికి మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఎవరైనా అద్దెకుంటే ఏం చేస్తారు, ఇక్కడ అగ్రిమెంట్ అయిపోగానే ఇంకో ఇల్లు చూసుకుంటారు. కానీ సామాను రోడ్డు పైన పెట్టుకొని ఇల్లు వెతుక్కోరు కదా. అలాగే మనం కూడా ప్రిపేర్ అయిపోవాలి కొత్త ఇంటికి వెళ్ళడానికి. మంచి పనులు చేయడం ద్వారా మనకు వచ్చే జన్మలో మంచి ఇల్లు దొరుకుతుంది, మంచి ఆరోగ్యకరమైన, మంచి అందంతో ఉన్న మంచి శరీరం దొరుకుతుంది. అప్పుడు ఆ శరీరాన్ని మనము భగవంతుని సేవలో వినియోగిస్తాము. సో ఒక ఇంటెలిజెంట్ పర్సన్ లాగా మనం రెడీ అయిపోవాలి హౌస్ షిఫ్ట్ అవ్వడానికి. ఇప్పుడు మనం చేసే కర్మలతో కొత్త శరీరం ఆల్రెడీ తయారైపోయింది. మనం చివర్లో వచ్చి ఈ గోడ తీయండి, అది తీయండి అంటే అది ఇట్ విల్ బి టూ లేట్. సో
మనము అఫ్ కోర్స్ ఎప్పుడైతే ఒక సెయింట్లీ పర్సన్ వస్తే తప్ప మన జీవితంలో అది కూడా చాలా రేర్ సిచ్యుయేషన్ లో సాధ్యం అవుతుంది. కానీ ఇప్పుడు గోడలన్నీ కట్టబడ్డాయి. ఆ లోపలే మనము చెడు ఆలోచనలతో మన చెడు ఆలోచనలను నడవడికను మార్చుకొని మంచి మార్గంలో ఉండాలి. కానీ చాలా మంది ఏమనుకుంటారు, ఓల్డ్ ఏజ్ వచ్చినప్పుడు చూద్దాంలే అని ఆగుతారు. భక్తి ఎంత యంగ్ ఏజ్ లో చేస్తే అంత మంచిది. మనకి రెండే రెండు ఆప్షన్స్, ఒకటి మంచి శరీరం తీసుకోవడం, లేకపోతే గోలోక బృందావనానికి వెళ్ళడం. ఈ భౌతిక ప్రపంచంలో మనకి చాలా మంది అడ్వైజ్ ఇస్తుంటారు, ఎప్పుడు సత్సంగేనా టెంపులేనా, పిల్లలకి కూడా టైం ఇవ్వాలి కదా అని అంటారు. అప్పుడు ఇక్కడ నారదముని అంటున్నారు, ఎక్స్టర్నల్ గా వాళ్ళు ఏమన్నా చెప్తే ఎస్ ఎస్ మీరు చెప్పింది కరెక్ట్ అని చెప్పండి, కానీ ఇంటర్నల్ గా మీరు మాత్రం గురువు యొక్క మాటలనే పాటించాలి. అడ్వైస్ చాలా మంది ఇస్తారు మనకు, కానీ మనం ఎంచుకోవాలి ఎవరి దగ్గర అడ్వైస్ తీసుకోవాలన్నది. ఫర్ ఎగ్జాంపుల్, మనం రేడియోలోని అన్ని ఛానల్స్ ని ఆన్ చేసామనుకోండి, అప్పుడు మనకి ఏది కూడా అర్థం అవ్వదు. ఒక్కటే ఛానల్ కి ట్యూన్ అవుతే అది మనకు అర్థం అవుతుంది. కానీ మనం ఏం చేస్తాము, సండే గురువు చెప్పింది వింటాము, మండే టు సాటర్డే బాస్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరిది మనం వింటాము. అలా చేస్తే మనం భక్తిలో ముందుకి ప్రోగ్రెస్ అవ్వలేము. గురువు ఛానల్ ఒక్కటే ఆన్ లో ఉండాలి, మన మైండ్ ఛానల్ కూడా క్లోజ్ చెయ్యాలి. లేకపోతే మనం ఏం చేస్తాం, గురువు ఇచ్చిన రెసిపీలో కొద్దిగా సాంబార్ పౌడరు కొద్ది గరం మసాలా వేసి కొత్త వంట తయారు చేస్తాం చేద్దాం అనుకుంటాం, అది అంతా పాడైపోతుంది. దాని బదులు మనం ఏం చేయాలి, గురువు ఇచ్చిన దాన్ని గురువు చెప్పిన దాన్ని తూచా తప్పకుండా పాటించాలి. కానీ భౌతిక ప్రపంచంలో ఎవరైనా సలహా ఇస్తే టేక్ ఇట్ విత్ ఏ పించ్ ఆఫ్ ఏ సాల్ట్, అంటే దానిని పాటించాల్సిన అవసరం లేదు. సో ప్రతి ఒక్కరు మనని గైడ్ చేస్తూ ఉంటే మనము ముందుకు పోలేము. ఒక్క వ్యక్తినే పట్టుకోవాలి, ఆయన మాటనే మనం వినాలి. కానీ మన ప్రాబ్లం ఏంటంటే మనం అందరు ఎలా చేస్తే మనం అలా చేద్దాం, లేకపోతే అన్కామన్ అయిపోతామేమో అని అనుకుంటాము. అందుకే డివోటీస్ గా ఉండి కూడా మనము ధోతి కుర్తా వేసుకోవడానికి సంశయిస్తాము. అందరు ఏమనుకుంటారో, ఎవ్వరు వేసుకోవట్లే కదా. ఒక కథలో ఏమవుతుందంటే, ఒక వ్యక్తి ఒక సాధు దగ్గరకు వెళ్తే ఆ సాధు అంటాడు, బాబు నువ్వు తాగుతున్నావు నీకు మంచిది కాదు, నువ్వు నరకానికి వెళ్తావు. అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, సాధువు గారు మీరు చెప్పింది బాగుంది, మా నాన్నగారు కూడా తాగుతారు, మరి ఆయన పరిస్థితి ఏంటి, మీ నాన్నగారు కూడా నరకానికి వెళ్తారు. అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, మా పక్కింటి వాళ్ళు కూడా తాగుతారు, మా స్నేహితులు కూడా తాగుతారు, మరి వాళ్ళందరూ కూడా నరకానికి వెళ్తారా. అవును బాబు వాళ్ళందరూ కూడా నరకానికి వెళ్తారు. అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, స్వామీజీ అందరూ నరకానికి వెళ్తే నేనొక్కడిని స్వర్గానికి వెళ్ళి ఏం చేస్తాను చెప్పండి, నేనొక్కడనే బోర్ అయిపోతాను, నేను తాగుతానండి, నాకు ఇదే బాగుంది. ఇది మన పరిస్థితి. అందరూ ఉదయం నుండి సాయంత్రం వరకు సెన్స్ ఎంజాయ్మెంట్ అందులోనే ఉంటున్నారు. వాళ్ళంతా అలా ఉన్నప్పుడు నేను కూడా అలాగే చేస్తాను. కానీ ప్రభుపాదులు అంటున్నారు, నో డోంట్ బీ లైక్ దట్, అందరు బావిలో దూకితే మనం కూడా దూకుతామా, నో మనకి గురువు దొరికారు, మనకు మనం ఆయన చెయ్యి పట్టుకొని ఆ మార్గంలో నడవాలి. ఈ ఆధ్యాత్మిక మార్గం అనేది ముందు ముందు చాలా కష్టంగా అనిపిస్తుంది. మాకేంటి, సండే వస్తే సత్సంగకి రావడం, నో ఎంజాయ్మెంట్, అందరు చూడండి ఐనాక్స్ లో సినిమాకి వెళ్ళి ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు, ఇలా అనిపిస్తుంది మనకి. చూడండి, జాండీస్ వచ్చిన వాడికి చెరుకు రసం ఇచ్చినా కూడా చేదుగానే ఉంటుంది. ఎప్పుడైతే ఆ జాండీస్ పోతుందో అప్పుడే అది తీయగా అవుతుంది. ఇప్పుడు మనమందరము ఆ భవరోగానికి గురి అయ్యాము. ఎప్పుడైతే ఆధ్యాత్మిక మార్గం యొక్క విలువ తెలుస్తుందో అప్పుడు ఈ భౌతికమైనవన్నీ కూడా మనకి తుచ్చంగా కనిపిస్తాయి. టెంపుల్కి రావడము, రాధా దామోదర్ దర్శనం చేయడము, భక్తుల సాంగత్యంలో ప్రవచనాలను వినడము, ప్రసాదం స్వీకరించడము, అందరితో కలిసి నృత్యం చేయడం,
ఈ జీవితము చాలా బాగుందనిపిస్తుంది. బయట ప్రపంచంలో వాళ్ళకి ఎప్పుడు ఎంజాయ్మెంటే, ఆ పార్క్కి వెళ్ళడం, మూవీకి వెళ్ళడం, బీచ్కి వెళ్ళడం, కానీ వాళ్ళకి చివరిలో ఏమవుతుంది? ఆనందం అనేది దొరకటం లేదు, విషంగానే ఉంటుంది. ఈ కలహము, ఆ కలహము, మిస్అండర్స్టాండింగ్స్, ఇల్లిసిట్ రిలేషన్స్, రాంగ్ ఆల్కహాల్ డ్రింకింగ్, మీట్ ఈటింగ్, రాంగ్ మార్గానికి వెళ్ళిపోతున్నారు వాళ్ళంతా. వాళ్ళకి తెలియటం లేదు, ఎందుకంటే వాళ్ళు రాంగ్ అసోసియేషన్ లో ఉన్నారు. సరియైన దారి చూపించే వాళ్ళు లేరు. ప్రభుపాద్ మాటల్లో చెప్పాలంటే, బ్లైండ్ లీడింగ్ ద బ్లైండ్. ఒక గుడ్డివాడు మిగతా గుడ్డివాళ్ళను లీడ్ చేస్తున్నాడు, తనే గుడ్డివాడు, తన మార్గాన్ని వేరే వాళ్ళకి మార్గాన్ని ఎలా చూపించగలడు? మనము మనకి ఎవరు మార్గాన్ని చూపించగలరు? ఎవరైతే ఆధ్యాత్మిక గురువులో, వారికి అన్ని క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఏది ఎలా ఉందో అలాగే కనిపిస్తుంది, కాబట్టి వాళ్ళు క్లియర్ గా చెప్పగలరు. బయట ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఎర్ర రంగు కళ్ళద్దాలని వేసుకున్నారు, వాళ్ళకి ప్రపంచం అంతా ఎర్రగా కనిపిస్తుంది. వాళ్ళు మనకు అదే చూపిస్తారు. కానీ ఎవరైతే ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళగలరో, వాళ్ళు కళ్ళజోడు వాళ్ళకి లేదు, వాళ్ళకి అంతా క్లియర్ గా కనిపిస్తుంది. ఇది చెయ్యాలి, ఇది చెయ్యకూడదు, ఇది తప్పు, ఇది ఒప్పు అని వారు మనని గైడ్ చెయ్యగలరు. సో ప్రభుపాదులు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మన లైఫ్ స్టైల్ ని సింపుల్ లివింగ్ హై థింకింగ్ గా మార్చుకోమని చెప్తున్నారు. ఇప్పుడు అది ప్రభుపాదులు వారి మాటల్లో చెప్పాలంటే, భౌతిక ప్రపంచంలో ఈటింగ్, స్లీపింగ్, మేటింగ్, డిఫెండింగ్, వీటినే టెక్నాలజికల్ గా ఇంకా కాంప్లికేటెడ్ గా చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్, షేవింగ్ ఉందనుకోండి, షేవింగ్ ఏం కావాలి? ఒక బ్లేడు, షేవరు ఉంటే సరిపోతుంది. కానీ ఇప్పుడు దీన్ని కాంప్లికేటెడ్ గా చేసుకొని ఎలక్ట్రానిక్ షేవరు, ఈ కంపెనీ, ఆ కంపెనీ, ఈ ఫీచరు, ఆ ఫీచరు అంటూ మనము మన లైఫ్ స్టైల్ ని కాంప్లికేటెడ్ గా చేసుకుంటున్నాము. ఒక సింపుల్ షేవ్, దానికి ఇన్ని రకాలు అవసరం లేదు అంటున్నారు ప్రభుపాదులు వారు. సింపుల్ పని, తినడము, పడుకోవడం, దాంట్లో ఇన్ని కాంప్లికేషన్స్ చేసుకోవద్దు. మేక్ యువర్ లైఫ్ యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్ అంటున్నారు ప్రభుపాదులు వారు. ఇక్కడ పరిగ్రహం గురించి చెప్తున్నారు ప్రభుపాదులు. వస్తువులని కూడబెట్టడం, అనవసరంగా ఎక్కువ అసెట్స్ ని కూడబెట్టడం, మనము ఈ భవసాగరాన్ని దాటడానికి బరువులని పెంచుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక నదిలో మునిగిపోతున్నారనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలి? మీరు స్విమ్ చేసి ఒడ్డుకు రావాలి. కానీ నేను ఒక బండరాయిని మీకు కట్టాననుకోండి, అప్పుడు మీరు స్విమ్ చేయగలరా? లేదు కదా. మీరు ఎంత తేలిగ్గా ఉంటే అంత ఈజీగా స్విమ్ చేయగలరు. ఇక్కడ దాని గురించే అంటున్నారు ప్రభుపాదులు. ఒక్క కారు కాదు, నాలుగైదు కార్లు ఉండాలి. ఒక జత చెప్పులు కాదు, 20-25 రకాల చెప్పులు ఉండాలి. ఇక బట్టలైతే లెక్కలేదు. అలా పరిగ్రహం చెయ్యకూడదు, సింపుల్ గా ఉండండి. సింపుల్ లివింగ్ అది చెప్తున్నారు ప్రభుపాదులు. అంటే ఆస్టీర్ గా ఉండమని కూడా కాదు, కానీ ఓవర్ గా అసెట్స్ ని కూడబెట్టుకోవద్దు. దానివల్ల ఏమవుతుంది? టెన్షన్స్ పెరిగిపోతాయి. ఒకసారి ఒక వ్యక్తి ప్రభుపాదులు వారి దగ్గరకు వచ్చి, నాకు అక్కడ ఫ్యాక్టరీ ఉంది, ఇక్కడ ల్యాండ్ ఉంది, నాకు ఇంత ఆస్తి ఉంది, నాకు నైట్ నిద్ర రావట్లేదు అని చెప్తాడు. అప్పుడు ప్రభుపాదులు అంటారు, మీ అసెట్స్ అన్ని మాకు ఇచ్చేయండి, మీరు హాయిగా నిద్రపోండి అని. అప్పుడు ఆయన అంటారు, నేను మళ్ళీ వస్తాను ప్రభుపాద్ అని చెప్పి వెళ్ళిపోతాడు. ప్రభుపాద్ అంటారు, మీ ఫోన్ నెంబర్ అన్న ఇవ్వండి అని. లేదు లేదు ప్రభుపాద్, మీ ఫోన్ నెంబర్ నేను తీసుకుంటానని ఆయన భయపడి వెళ్ళిపోతారు. వాళ్ళు ఏమనుకుంటారంటే, వాళ్ళకి ఆస్తులన్నీ కావాలి, మనశ్శాంతి కూడా కావాలి, కానీ ఆధ్యాత్మిక గురువు అంటే వాళ్ళు ఎంత ఇంప్యూర్ గా మాంసాహారం తినడం, గ్యాంబ్లింగ్ చేయడం, అభద్ర స్త్రీ సంఘం చేయడం అన్ని చేస్తారు. కానీ గురువు ఒక్కసారి తలపైన చెయ్యి పెట్టి ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చినట్టుగా వాళ్ళని ప్యూరిఫై చేయాలి అనుకుంటారు. మా తలపైన చెయ్యి పెట్టి మేము చేసిన పాపకార్యాల ఫలాలన్నీ తీసుకోవాలనుకుంటారు. కానీ అది ఎలా సాధ్యమవుతుంది? జీవితంలో మార్పు అనేది వద్దు వాళ్ళకి. అయితే మన జీవన శైలి, నడవడికలో మార్పు అన్నది రావాలి. అప్పుడే కదా మనం ముందుకు వెళ్ళగలుగుతాము, లేకపోతే చాలా కష్టమవుతుంది. ఇప్పుడు మీ పక్కింటి వాళ్ళు టీవీ కొన్నారనుకోండి, మీరు ఎల్ఈడి కొంటారు. వాళ్ళ దగ్గర ఒక కారు ఉందనుకోని, మీరు దానికంటే పెద్ద కారు కొనాలని చూస్తారు. ఇక్కడ నారదుని చెప్తున్నారు, అలా చేయకండి, డోంట్ బీ లైక్ దట్ అని. ఇక్కడ ప్రభుపాదులు ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నారు.
ఒక బియ్యం బస్తాను తీసుకొస్తున్న ఒక ట్రక్కి యాక్సిడెంట్ అయ్యి బియ్యం బస్తాలన్నీ కింద పడతాయి. అక్కడికి పిచ్చుకలు పావురాలు వచ్చి కడుపు నిండా తిని వెళ్ళిపోతాయి. అదే మనుషులు అనుకోండి, ఉన్న బస్తాలన్నిటినీ ఆటోలో వేసుకొని తీసుకొని వెళ్ళిపోతారు. నా కోసము, నా పిల్లల కోసము, వాళ్ళ పిల్లల కోసము జనరేషన్ జనరేషన్స్ ఎవ్వరు పనిచేసే అవసరం లేదు, అంతా సంపాదించి వెళ్తాను అనే ఆశలోనే 90% పీపుల్ బ్రతుకుతున్నారు. కానీ మనం ఎప్పుడైతే ఇంతలా సంపాదిస్తామో మన పిల్లలే మనకి శత్రువులు అవుతారు. వాళ్ళకింకా వింగ్స్ రాలేదు, అప్పటి వరకే అమ్మ అమ్మ నాన్న నాన్న అంటారు, ఐఫోన్ కొనిమంటారు, అది కొనిమంటారు, ఇది కొనిమంటారు. ఎప్పుడైతే వాళ్ళకి రెక్కలు వస్తాయో అప్పుడు మీ ఫోను కట్ చేస్తారు, బిజీగా ఉన్నామంటారు, టైం లేదంటారు, సండే మాట్లాడతామంటారు. అప్పుడు తల్లిదండ్రులకు ఏడుపు వస్తుంది. అప్పటి వరకు అప్పుడు వస్తారు వాళ్ళు కృష్ణుడి దగ్గరికి, ఎవరి కోసమైతే జీవితం అంతా అంకితం చేశారో వాళ్ళు ఇప్పుడు వాళ్ళ వైపు చూడటం లేదు. సో ఇక్కడ నారదుని ఏం చెప్తున్నారంటే, ఆధ్యాత్మిక జీవితానికి భౌతిక జీవితానికి వేర్ టు డ్రా ఏ లైన్. ఇప్పుడు నాకు షాప్ ఉంది, జాబ్ ఉంది, 9 అవర్స్ జాబు, నేను అక్కడే ఉండాల్సి వస్తుంది, నాకు స్పిరిచువల్ ఆధ్యాత్మిక జీవితానికి టైం లేదు అని అనుకోకూడదు. అంత డోంట్ ఓవర్ ఎండివర్ సో మచ్, డ్రా ఏ లైన్. ఎందుకంటే ఈ మానవ జీవితము మంచి కార్లు కొనడానికి, విలాసవంతమైన ఇల్లు కట్టడానికి, లావిష్ డైనింగ్ టేబుల్ కొనడానికి, మెత్తని పరుపుల మీద పడుకోవడానికి కాదు. ఈ మానవ జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? భగవంతుణ్ణి చేరడం. కాబట్టి ఆధ్యాత్మిక పురోగతి కోసం సమయాన్ని ఇవ్వాలి. 90% ఆఫ్ ద టైం నేను బిజినెస్ లోనే గడుపుతాను అంటే కుదరదు. టెంపుల్కి వెళ్ళను అని అనుకోకూడదు. 50% 50%, ఎంత బిజీ అయినా సరే ఒక సిస్టము అనేది మనం చేసుకోవాలి. సండే మాత్రం సత్సంగ్ కోసమే. బాస్ వచ్చినా కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు. కావాలంటే మీరు శాలరీ తక్కువ ఇచ్చినా తగ్గించి ఇచ్చినా పర్వాలేదు, కానీ నా చాంటింగ్ నా పూజ వాటికే సమయాన్ని ఖచ్చితంగా పెట్టుకోవాలి. మనము ఒక కాన్షియస్ చాయిస్ చేసుకోవాలి. కానీ మనం ఏం చేస్తాము? గ్రీడీ అయిపోతాం. ఒక 1 అవర్ ఎక్కువ పని చేస్తే అమౌంట్ వస్తుంది కదా, దానికోసం ఆప్ చేద్దాం అనుకుంటాము. దానివల్ల ఏమవుతుంది? మన ఆధ్యాత్మిక జీవితము బ్యాక్ సీట్ లోకి వెళ్ళిపోతుంది. చాలా సటిల్ గానే, మనకు తెలియదు కూడా అది ఎప్పుడు వెళ్ళిపోయిందో. మనం ఎక్కడ కూడా కాంప్రమైజ్ అనేది అవ్వకూడదు. మనం చాలా పర్టికులర్ గా ఉండాలి. మనం అనుకుంటాం ఇదంతా పాసిబుల్లేనా అని. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. మనం హృదయపూర్వకంగా ఆ నిశ్చయాన్ని తీసుకుంటే కృష్ణ తప్పకుండా మనకి హెల్ప్ చేస్తారు. దిస్ టైమ్ ఈజ్ ఓన్లీ ఫర్ చాంటింగ్ అని అనుకోవాలి. ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఉండేవాడు ఆయన, కృష్ణ డివోటీ. ఆయన ఎంత పర్టికులర్ గా ఉండేవాడు అంటే ఆ చాంటింగ్ టైంలో ఆయన ఎలాంటి కాల్స్ ని కూడా అటెండ్ చేసేవాడు కాదు. ఆయన వైఫ్ ఆన్సర్ చేసేది ఆయన ఫోన్ కాల్స్ అన్ని. అప్పుడు ఆయన బిజినెస్ వాళ్ళందరికీ కూడా, కొలీగ్స్ అందరికీ కూడా చాలా కోపం వచ్చేది. ఇదేంటి, మేము బిజినెస్ పర్పస్ మీద చేస్తున్నాము, ఆయన ఇలా మాట్లాడకుండా ఉండడం ఏంటని వాళ్ళకి చాలా కోపం వచ్చేది. కానీ స్లోగా వాళ్ళు అడాప్ట్ అయ్యారు. ఈ టైంలో ఆయన మాట్లాడరు. ఆ బిజినెస్ సర్కిల్ లో అందరు అనుకుంటారు ఇది ఆయన చాంటింగ్ టైం అని. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ పీపుల్ విల్ యాక్సెప్ట్. ఇప్పుడు టెక్నాలజీ ఎంత బాగుంది, వాట్సాప్ లో మెసేజ్ పెట్టి దీస్ 2 అవర్స్ ఈజ్ ఓన్లీ ఫార్ చాంటింగ్, ఇలా రుటీన్ అలవాటు చేసుకున్నాం అనుకోండి, జనాలకి, మీ ఇంట్లో వాళ్ళకి, అందరికీ అలవాటు అయిపోతుంది. మీ మైండ్ కూడా కండిషన్ అవుతుంది. ఇది భాగవతం చదివే సమయము. సండే సత్సంగ్ టైము, అసోసియేషన్ ఆఫ్ డివోటీస్, కీర్తన్, భజన్, అండ్ సండే ఈజ్ ఓన్లీ ఫార్ స్పిరిచువాలిటీ. సో నారద ముని ఇలా మనకి కొన్ని అడ్వైస్లు ఇచ్చారనమాట, భక్తి జీవితంలో మనం ఎలా పురోగతి సాధించవచ్చు అనేది. ఇక తాత్పర్యానికి వెళ్తే మనకు ప్రభుపాదులు పర్పొట్లో ఏం చెప్తున్నారంటే, ఈ ప్రపంచంలోని మనుషులు ప్రతిరోజు కష్టపడేది రెండిటి కోసం. ఒకటి అర్థ మనీ, ఇంకొకటి కామ కోరికలు, ఇంద్రియ ఆరాం, సెన్స్ గ్రాటిఫికేషన్. సో ఈ డబ్బులు సంపాదించడానికి మనము చాలా కష్టపడతాము. సో భాగవతంలోని 11వ
స్కందంలో 23వ అధ్యాయంలో 17వ శ్లోకంలో ఇలా చెప్తున్నారు, అర్థస్య సాధనే సిద్ధే ఉత్కర్షే రక్షణే వ్యయే నాసోపభోగే ఆయాసస్త్ర సశ్చింత భ్రమో నృణాం. సో ఈ డబ్బులు సంపాదించడంలో 6 స్టేజీలు ఉన్నాయని చెప్తున్నారు ఈ అవంతి బ్రాహ్మణన్ కథలో. అవంతి బ్రాహ్మణుడు అలా చెప్తున్నాడు, ఆ 6 స్టేజులు ఏంటో ఇప్పుడు చూద్దాం. మొదటి స్టేజ్ వచ్చి సాధన. సాధన అంటే ఏంటి, మనం ఎట్లయితే ప్రతిరోజు కృష్ణుడి కోసం నామం చేస్తామో అలాగే ఈ లౌకికవాదులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆఫీసులకు వెళ్ళి కష్టపడుతూ ఉంటారు, అది సాధన. రెండోది వచ్చి సిద్ధి. సిద్ధి అంటే ఏంటి, ఈ 30 రోజులు పనిచేశాక ఏ పేచెక్ అయితే శాలరీ అయితే మనకు వస్తుందో దాన్ని సిద్ధి అంటారు. ఇక మూడోది వచ్చి ఉత్కర్ష. ఉత్కర్ష అంటే ఏంటి, మనకొచ్చిన డబ్బులని ఎలా మల్టిప్లై చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే అది డబుల్ అవుతుంది, గోల్డ్ లోనా, రియల్ ఎస్టేట్ లోనా, మ్యూచువల్ ఫండ్స్ లోనా అని ఆలోచించడం. ఇక నాలుగోది వచ్చి రక్షణ. నాకు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ వద్దు, నా ఉన్న డబ్బుని నేను కాపాడుకుంటాను అనుకోవడం. అంటే బ్యాంక్ లాకర్స్, RFID ప్రొటెక్షన్, ఓటీపీ, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, ఇవన్నీ కూడా రక్షణ. ఇక ఐదోది వచ్చి వ్యయే, ఖర్చు చేయడం, ఇంద్రియ తృప్తి కోసం ఖర్చు చేయడం. నాస, డబ్బులను పోగొట్టుకోవడం. ఆరోది ఉపభోగ అంటే డబ్బులను ఎంజాయ్ చేయడం. ఈ 6 స్టేజీలు కూడా ప్రతి లివింగ్ ఎంటిటీ 4 రకాల ఎక్స్పీరియన్సెస్ ని అనుభవిస్తాడు. అవేంటంటే, 1 ఆయాస, ఈ డబ్బులను సంపాదించడానికి ఎంతో కష్టపడాలి, ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేస్తే కానీ అవ్వదు. మనకి ఒక 3 నెలలు వెకేషన్ కావాలంటే ఒక 3 వారాలు దొరుకుతుందేమో కష్టం మీద. మనం ఎన్నో మేనేజ్ చేసుకోవాల్సి వస్తుంది, మన ఫ్యామిలీ ఫంక్షన్స్ ని కానీ, లేకపోతే మన డామ్ టూర్లు కానీ, ఎన్నిటినో మనం ఇక్కడ మేనేజ్ చేసుకోవాల్సి వస్తుంది ఈ డబ్బుల కోసం. ఇక్కడ ఒక చిన్న జోక్ చెప్తాను. ఏంటంటే, ఒక 2 భార్యాభర్తలు ఉంటారు. ఈ భర్త చాలా కష్టపడి పనిచేస్తాడు. ఒకరోజు ఆయనకి ఒంట్లో బాగుండదు, ఆయన అనుకుంటాడు డాక్టర్ని కలవాలని. సో భార్యతో అంటాడు, నాకు ఒంట్లో బాగాలేదు, నేను డాక్టర్ని వెళ్ళి కలిసి రావాలి అంటాడు. అప్పుడు భార్య అంటుంది, అవునవును, మీరు ఒక వెటర్నరీ డాక్టర్ని కలిస్తే బాగుంటుంది అని అంటుంది. అప్పుడు ఆయన ఆశ్చర్యపోతాడు, సారీ, ఆశ్చర్యపోతాడు, ఇదేంటి నన్ను వెటర్నరీ డాక్టర్ని కలవమంటున్నావు ఏంటి అని చాలా ఆశ్చర్యపోతాడు. అప్పుడు ఆమంటుంది, మీ లైఫ్ స్టైల్ చూస్తుంటే నాకు మీరు హ్యూమన్ బీయింగ్ లాగా అనిపించట్లేదు. మీరు పొద్దున్నే లేస్తారు, కోడి కూసే సమయానికి లేస్తారు, ఒక డాగ్ లాగా గబగబా స్నానం చేస్తారు, ఒక డాగ్ లాగా గబగబా ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఆఫీస్కి వెళ్ళాక మీ యాంగ్జైటీస్ అన్ని, లోడ్స్ ఆఫ్ యాంగ్జైటీస్ ని, తర్వాత పేపర్లని ఒక గాడిదలాగా మోస్తారు, సారీ, ఒక గాడిదలాగా మోస్తారు. ఇక ఒక జాబ్ నుంచి ఇంకో జాబ్ కి ఒక మంకీ లాగా షిఫ్ట్ అవుతూ ఉంటారు. ఇంత కష్టపడి ఇంటికి వచ్చి ఒక దున్నపోతులాగా పడుకుంటారు. కాబట్టి మీ లైఫ్ స్టైల్ చూస్తే నాకు హ్యూమన్ బీయింగ్ లాగా అనిపించట్లేదు. అఫ్ కోర్స్ ఇవాళ రేపు అందరి లైఫ్ స్టైల్ ఇలాగే ఉంది, ఇది ఎవరిని ఉద్దేశించి అన్నది కాదు. కానీ ప్రభుపాదులు ఎప్పుడు చెప్తూ ఉంటారు, భౌతికవాదుల లైఫ్ స్టైల్ జంతువులతో సమానంగా ఉందని ఎప్పుడు చెప్తూ ఉంటారు. సో మనము డబ్బులు సంపాదించడంలో గ్రేట్ లేబర్ ఉంది, ఇంత కష్టపడితే ఏమవుతుంది, మనము సిద్ధ అంటే మన పేచెక్ కోసం మనము బాస్ ని ప్లీజ్ చేయడానికి ఏవేవో గిమ్మిక్స్ చేయాల్సి వస్తుంది. టాక్సెస్ మేనేజ్ చేసుకోవడానికి కూడా మనం ఏవేవో అడ్జస్ట్మెంట్స్ చేస్తూ ఉంటాము. మూడవది వచ్చి ఫియర్. ఆ డబ్బులను కాపాడుకోవడానికి చాలా యాంగ్జైటీ ఫీల్ అవుతాము, ఇన్వెస్ట్మెంట్ లో పెట్టాలా, లేకపోతే ఏం చేయాలి, ఎలా ప్రోగ్రెస్ అవుతుంది, ఎలా మల్టిప్లై అవుతుంది, ఇదే యాంగ్జైటీతో ఉంటాము. ఒక సర్వే ప్రకారం ఏం తెలిసిందంటే, ఇన్వెస్ట్మెంట్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు 35 to 40 ఇయర్స్ తర్వాత స్ట్రెస్ ని టేకప్ చేయలేరు అనేది కనుక్కున్నారు. సో నెక్స్ట్ వచ్చి రక్షణ.
ఆ సంపాదించిన దాన్ని రక్షించుకోవడానికి చాలా యాంగ్జైటీ ఫీల్ అవుతాం. దొంగల నుండి కాపాడుకోవడానికి, మన రిలేటివ్స్ కి తెలియకుండా మనకి ఎంత డబ్బులు ఉన్నాయో తెలియకుండా ఉండడానికి ఎంతో యాంగ్జైటీ ఫీల్ అవుతాం. సో నాలుగు రకాల ఎక్స్పీరియన్సెస్ ఫేస్ చేస్తున్నాం. లేబరు, యాంగ్జైటీ, చింత, ఫియరు, ఇంకా కన్ఫ్యూజన్ ఉంటుంది, భ్రమ. ఇన్ స్పెండింగ్ దట్ మనీ మనకి కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈ సెన్స్ గ్రాటిఫికేషన్ కోసం చేసామనుకోండి, అక్కడ మనకి సంతృప్తి అనేది ఉండదు. ఇవాళ రేపటి కన్జ్యూమరిటిక్ కల్చర్లో మనకి ఎన్నో ఆప్షన్స్, లాట్ ఆఫ్ టూ మెనీ చాయిసెస్ ఉన్నాయి. ఏది కొంటే ఏది మంచిదో మనకి తెలియట్లేదు. ఇది సరి అయిందేనా, మనం దీన్ని కొంటే మంచిదేనా కాదా అనే డౌట్ మనకి వస్తుంది. సో అవంతి బ్రాహ్మణుడు అంటున్నారు ఇక్కడ, ఈ సంపదను మనము భక్తియుత సేవలో వినియోగించకపోతే అది మనకు మనను మన రియల్ గోల్ ఆఫ్ లైఫ్ నుంచి దూరంగా తీసుకొని వెళ్తుంది అంటున్నారు. ఈ అశాశ్వతమైన డబ్బుల కొరకు మానవులు ఎంతో లోభంతో కష్టపడుతూ ఉంటారు. శాస్త్రం ఏం చెప్తుందంటే, మనం సంపాదించిన దాంట్లో 50% కృష్ణ సేవలో వినియోగించాలి, 25% మన ఫ్యూచర్ కోసం ఉంచుకోవాలి, ఇంకొక 25% మన ఖర్చుల కోసం వాడుకోవాలి. మనం ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నతి సాధించాలంటే మనం ప్రభుపాదులు చెప్పినట్లు సింపుల్ లివింగ్, హై థింకింగ్ గా మన లైఫ్ స్టైల్ ని తీర్చిదిద్దుకోవాలి. మనం భౌతికమైన కోరికలను తగ్గించుకోవాలి. డబ్బుల సంపాదన ఒక్కటే లక్ష్యం కాకుండా మనము ఆధ్యాత్మిక జీవితానికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మనకి మనము బేసిక్ గా నేచర్ ఆఫ్ జీవ ఏంటంటే ఆనందమయోభ్యాస్యాత్, అంటే ఏంటి, మామూలుగా ఆ వస్తువుని చూస్తే మనకి కోరిక కలగదు. కానీ మన వాళ్ళు ఎవరైనా, ఇప్పుడు ఒక BMW కార్ ఉందనుకోండి, ఎవరైనా మన వాళ్ళు ఆ కార్లో తిరుగుతుంటే అప్పుడు మనకి కూడా వాళ్ళలాగా ఎంజాయ్ చేయాలనే కోరిక కలుగుతుంది. అప్పుడు మనం అందుకే ఏం చేయాలంటే, మన లైఫ్ స్టైల్ కి అనుగుణంగా ఉన్న వారితోనే మనము అసోసియేట్ అవ్వాలి. అలాంటి సెన్స్ ఎంజాయ్మెంట్ కి ప్రాముఖ్యతనిచ్చే వారితో మనము దూరంగా ఉండాలి. ఇప్పుడు మనము తాగుబోతులతో ఉన్నామనుకోండి, ఏమవుతుంది, మనం కూడా తాగుడికి అలవాటు పడతాం. ఇలాంటి వ్యక్తులకి మనం ఎప్పుడు కూడా దూరంగా ఉండాలి. మనము భగవంతుని గుణగణాలను కీర్తిస్తూ ఆ అమృతాన్ని తాగాలి అని చెప్తున్నారు బాలగోవింద్ ప్రభుజీ వల్ల, దయ వల్ల మనమందరము ప్రతిరోజు ఈ భాగవత అమృతాన్ని తాగుతున్నాము. ప్రతి ఉదయము ఈ అమృతాన్ని మనందరం కూడా పానం చేస్తున్నాము. సో ఇక్కడ సనత్ కుమార్ అంటున్నారు, ఎప్పుడైతే మనము ఈ పీయూష పానం అనేది చేస్తామో వివిక్త రుచ్య, అంటే మెటీరియల్ ఎంజాయ్మెంట్ మీద మనకి ఆసక్తి తగ్గిపోతుంది. ఇంద్రియ నిగ్రహం గురించి భాగవతం ఎప్పుడు ఎంఫసైజ్ చేస్తూనే ఉంటుంది. మన ఆధ్యాత్మిక ప్రోగ్రెస్ కోసం మనము సెన్స్ గ్రాటిఫికేషన్ ఇస్ ఈక్వల్ టు మిజరీ అనే ఈక్వేషన్ ని గుర్తుపెట్టుకోవాలి. భాగవతం లో పదే పదే మనకు ప్రభుపాదులు చెప్తున్నారు, మనందరికీ కావలసింది భగవంతుని పాద పద్మాలు. మన రియల్ గోల్ ఆఫ్ లైఫ్ ఏంటి, టు గో బ్యాక్ టు గాడ్ హెడ్. ఇవాళ ఏకాదశి, ఏకాదశి రోజు మనందరం ఎక్కువ జపం చేస్తాము. మనందరము ఉప అంటే ఏంటి, నియర్, వాసము అంటే ఉండడం. సో మనందరం ఏం చేస్తాము, ఆ కృష్ణుడి దగ్గర ఎక్కువగా ఉండడానికి ప్రయత్నం చేస్తాము. కృష్ణ కథ వినడానికి, చాంటింగ్ చేయడం, శాస్త్ర చదవడం, అప్పుడు మనకు ఉపవాసము ఎలాంటి ఇబ్బంది అనిపించదు. మనం ఎంతగా ఇలాంటి ప్రిన్సిపల్స్ ని పాటిస్తామో అంతగా మనకు ఇంటర్నల్ ప్రోగ్రెస్ అనేది ఉంటుంది. అప్పుడు మనము ఒక సర్వెంట్ ఆఫ్ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ అనే భావానిలోకి వెళ్ళిపోతాము. మూడ్ ఆఫ్ సర్వెంట్, మూడ్ ఆఫ్ సెన్స్ ఎంజాయ్మెంట్ రెండు కూడా కలిసి వెళ్ళలేవు. ప్రభుపాదులు ఏం చెప్తారంటే, ఒక లెక్చర్ లో ఈ భౌతిక ప్రపంచం యొక్క కాన్సెప్ట్ ఏంటంటే బాసు దాసు. ఈ భౌతిక ప్రపంచంలో బాస్ ఎంజాయ్ చేస్తాడు, దాసు సఫర్ అవుతాడు. కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో అలా కాదు, అక్కడ కూడా బాసు దాసు ఇద్దరు ఉంటారు, పురుష ప్రకృతి రెండు ఉంటాయి. కానీ అక్కడ ఇద్దరు ఎంజాయ్ చేస్తారు. ఇంకా చెప్పాలంటే దాసు ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. అందుకే కదా చైతన్య మహాప్రభువు రాధారాణి గోపికలు నా నా ఇంగ్లీష్ అంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నారు అని చూడ్డానికి అవతరించారు. సో స్పిరిచువల్
వరల్డ్ యొక్క మ్యాథ్స్ డిఫరెంట్ గా ఉంటుంది, ఆ డైనమిక్స్ డిఫరెంట్. అందుకే మనము మనకి నమ్మకం ఉండాలి, నేను కృష్ణ కథామృతాన్ని వినడం ద్వారా నేను నా రియల్ ఎంజాయ్మెంట్ ని అనుభవిస్తానని. అందుకనే వినాహరే పీయూష వర్షపానాం, భగవంతుని గుణాలు మనని ఆకర్షిస్తాయి, ఆయన పాస్ టైమ్స్ మన హృదయానికి హత్తుకుంటాయి. ఒక అదే గజేంద్ర మోక్షంలో చూడండి, గజేంద్రుడు ఎప్పుడైతే ప్రార్థిస్తాడో అప్పుడు భగవంతుడు ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా పరుగు పరుగున వస్తూ ఉంటాడు. అప్పుడు గరుడ స్వామి అంటారు, ప్రభు నేను మీరు నా నా మీద కూర్చోండి, నేను మిమ్మల్ని తొందరగా తీసుకెళ్తాను అంటాడు. అప్పుడు భగవంతుడు తన సేవకుడి యొక్క సేవను స్వీకరిస్తాడు. స్వీకరించి భగవంతుడు గరుడ స్వామితో కలిసి గజేంద్రుడి దగ్గరికి వస్తాడు. అప్పుడు గరుడు చాలా ఆయాసపడిపోతూ ఉంటాడు, ఎందుకంటే చాలా ఎగ్జాస్ట్ అయిపోతాడు పరుగు పరుగున వచ్చి. అప్పుడు విష్ణుమూర్తి ఆయనకి నీరు అందిస్తాడు. అప్పుడు గరుడ స్వామి అనుకుంటాడు, భగవంతుడు ఎంత దయామయుడు, ఆయన కావాలనుకుంటే ఒక్క నిమిషంలో ఎక్కడికైనా వెళ్ళగలడు, ఎందుకంటే ఆయన సర్వవ్యాపి, ఆయన లేని చోటంటూ లేదు. మనము ఒక చోట నుంచి ఇంకో చోటుకి వెళ్ళాలంటే మనము ప్రయాణం చేయాలి, కానీ భగవంతునికి ఆ అవసరం లేదు. అలాగే మనము సనత్ కుమారుల పాస్ టైంలో చూస్తే, ఎప్పుడైతే జయ విజయలను సనత్ కుమారులు అడ్డగిస్తారో అక్కడ భగవంతుడు ఆ బ్లేమ్ ని తన పైన వేసుకుంటాడు, నా వేసుకొని వాళ్ళని క్షమించమని కోరుకుంటాడు. అదే భౌతిక జగత్తులో అనుకోండి, మనం ఏం చేస్తాం, మనము గెస్ట్ల తరఫున ఉంటాము, మన సర్వెంట్ ని మనము తిడతాము, గెస్ట్ల తరఫునే మనం ఉంటాము. కాబట్టి మనకి భగవంతుడు ఎంత కరుణామయుడో ఎంత భక్తవత్సలుడో ఆయన పాస్ టైమ్స్ లో మనకి అర్థమవుతుంది. కాబట్టి మనము ఆయన గుణాలను ఎప్పుడూ కీర్తిస్తూనే ఉండాలి. ఇక్కడ అర్ధ కామ వద్దు అని కాదు, కానీ ఎప్పుడైతే అవి బ్యాలెన్స్డ్ గా ఉండవో అప్పుడు ధర్మము మోక్షము రెండు కూడా ఉండవు. కాబట్టి అర్ధ కామ రెండు కూడా ధర్మము మరియు భక్తి ద్వారా ఎప్పుడు గైడ్ చేయబడాలి. ఇంకా పర్పోట్లో ప్రభుపాదులు ఏం చెప్తున్నారంటే, ఎవరికైతే భక్తిలో ప్రోగ్రెస్ అవ్వాలో వాళ్ళు అభక్తుల యొక్క సాంగత్యాన్ని విడనాడాలి అని చెప్తున్నారు. ఇప్పుడు మనం మందిరంలో మనం ఎవరైనా కొత్తగా వచ్చే భక్తులు ఉన్నారనుకోండి, వారికి కొద్దిగా సిన్సియారిటీ ఉన్నట్టయితే మనం ఏం చెప్తాము, మీరు ప్రతివారం సత్సంగకి రండి, జపం చేయండి, అభక్తులతో ఎక్కువగా ఉండకండి అని చెప్తాము. ఇప్పుడు మందిరంకి రావడం పాజిటివ్, భగవంతుని దర్శించుకోవడము పాజిటివ్, ప్రసాదం తీసుకోవడం పాజిటివ్. ఎవరికైనా ఇది చెయ్యమ ఇది చెయ్యి ఇది చెయ్యి అని చెప్తే వాళ్ళు దాన్ని స్వీకరిస్తారు, పెద్ద కష్టము అనిపించదు. కానీ ఎవరికైనా వాళ్ళకున్న అలవాట్లు, అంటే నువ్వు టీ మానేసేయి, లేక నువ్వు మాంసాహారం మానేసేయి, లేక నువ్వు డ్రింకింగ్ హ్యాబిట్ మానేసేయి అని చెప్పామనుకోండి, అప్పుడు వాళ్ళ మదిలో కొంచెం మనస్సులో కొంచెం ఘర్షణ మొదలవుతుంది. ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న అలవాటుని మానుకోవాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. సో ఇప్పుడు భారతీయులందరికీ టీ అలవాటు ఎక్కువగా ఉంటుంది, దాన్ని మానేయాలంటే కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు ఇది నాకు కూడా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, నేను కూడా టీకి చాలా అడిక్ట్ అయ్యేదాన్ని. కానీ ఎప్పుడైతే మనము వైష్ణవ సేవ, నామరుచి, జీవదయ ఇవన్నీ పెంపొందించుకుంటామో అప్పుడు మనకి ఈ లో హయ్యర్ టేస్ట్ వస్తుంది, అప్పుడు ఈ లోవర్ టేస్ట్ మనకి దానంతట అదే వెళ్ళిపోతుంది. మొదట్లో ఆనియన్ గార్లిక్ లేకుండా ప్రసాదం తీసుకోవాలంటే నేను కూడా చాలా భయపడ్డాను, కానీ నెమ్మది నెమ్మదిగా అలవాటైపోయింది. సో నెగటివ్ ఆస్పెక్ట్స్ వదిలివేయడానికి కొంచెం ఘర్షణ ఉంటుంది, మందిరానికి రావడం, భగవంతుని దర్శించుకోవడం, ప్రసాదం స్వీకరించడం, జపం చేయడం ఇవన్నీ పెద్ద కష్టం అనిపించదు. కానీ ప్రభుపాదుల దగ్గర ఒక భక్తుడు ఉండేవారు, ఆయన ఏం చేస్త ఆయనకి దొంగతనం చేసే అలవాటు ఉండేది. ఆయన ఒకసారి ఏమవుతుందంటే, ఒక యాత్రలో భక్తులందరూ వాళ్ళ సామాన్లన్నీ ఒక గదిలో పెట్టుకొని లెక్చర్ వినడానికి వెళ్తారు. అప్పుడు ఈ దొంగ ఏం చేస్తాడంటే, ఈ భక్తుడు ఏం చేస్తాడంటే, తనకి ఉన్న అలవాటుని
మర్చిపోలేకపోతాడు. అందుకని ఏం చేస్తాడంటే, ఒక భక్తుడి సామాన్లు తీసి ఇంకో భక్తుడి బ్యాగ్లో పెడతాడు, రెండో భక్తుడి సామాన్లు తీసి ఇంకో భక్తుడి బ్యాగ్లో పెడతాడు, అలా చేస్తాడు. అప్పుడు వీళ్ళందరూ వచ్చేసి వాళ్ళ బ్యాగులు చెక్ చేసుకొని చాలా కంగారు పడతారు. సో ఆయన అలవాటుని మానుకోలేకపోయాడు. అది ఒక్కసారి వెళ్ళిపోదు, దానికి కొంచెం టైం పడుతుంది. అట్లా నెగటివ్ ఆస్పెక్ట్స్ ని వదిలిపేయడం అంత సులభం కాదు. మనం కూడా ఎవరైనా భక్తుడు కొత్తగా భక్తిలోకి వచ్చాడనుకోండి, జపం చేస్తున్నాడు, వీక్లీ సత్సంగ్ ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతున్నాడు, ప్రవచనాలను వింటున్నాడు, ప్రసాదం తీసుకుంటున్నాడు, ఫెస్టివల్స్కి వస్తున్నాడు, అన్నిట్లో పాల్గొంటున్నాడు, కానీ టీ మానేయలేకపోతున్నాడు. అప్పుడు మనము ఆ భక్తుడిని పదే పదే బొంబాడు చేయకూడదు, టీ మానేయి టీ మానేయి అని. మానేస్తాడు, కొంచెం టైం ఇవ్వాలి మనం. దానికంటే కూడా మనము ఆ భక్తుడిని అప్రిషియేట్ చేయగలగాలి, మనము పాజిటివ్ గా చెప్పగలగాలి. ఒక్క నెలలో మీరు 8 మాలలు జపాలు చేస్తున్నారు, వెరీ గుడ్. పోయిన 2 నెలల్లో మీరు 6 సండే ఫీస్ట్లు అటెండ్ అయ్యారు, వెరీ నైస్. అలా వారిని ప్రశంసిస్తే మెల్లమెల్లగా వారిలో ఉండే నెగటివ్ ఆస్పెక్ట్స్ వాళ్ళే మానేస్తారు. ఇదేమి పెద్ద విశేషం కాదు, కానీ ప్రతిసారి మనము మానేయలేదు అని అంటే ఉంటేనే వాళ్ళలో ఒక గిల్ట్ ఫీలింగ్ వస్తుంది, వాళ్ళు ఒకలాంటి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. కాబట్టి ఇలాంటి వారితో మనం ఓపికతో సావధానంగా వ్యవహరించాలి. వీళ్లకు అభక్తుల యొక్క సాంగత్యంలో ఉండవద్దని చెప్పాలి, కానీ ఇది సాధ్యమయ్యే పని కాదు. ఈ భౌతిక జగత్తులో ఎంతమంది భక్తులు ఉన్నారు చెప్పండి మీరు? మనము మందిరం నుండి బయటికి వెళ్ళి 100 మంది భక్తులని సర్వే చేసి మీరు భగవంతుని విశ్వసిస్తారా అని అడిగితే, అందులో 90% మంది నాకు భగవంతుని పైన నమ్మకం లేదనే చెప్తారు. ఈ భారత భూమిలోనే ఇలా ఉంటే ఇంకా ప్రపంచంలో ఎంత నాస్తికవాదం ఉందో మనం చూడొచ్చు. ఎప్పుడు కూడా మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు సెన్స్ ఎంజాయ్మెంట్ లోనే కాలాన్ని గడుపుతున్నారు. మనము ఎవరము, మన జీవితం యొక్క లక్ష్యం ఏంటి అని ఎవ్వరు కూడా ఆలోచించట్లేదు. ఈ మానవ జన్మ లభించడం చాలా దుర్లభం, కానీ దాని యొక్క సదుపయోగం గురించి ఎవ్వరు ఆలోచించట్లేదు. మనకి భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, కోట్లలో ఒక్కడు మాత్రమే కృష్ణ భక్తుడు కాగలడని. సో మనము ఆ కొత్త భక్తునికి సమయాన్ని ఇవ్వాలి. అతడు పనిచేసే ఆఫీసులో భక్తులు ఉండకపోవచ్చు, వారితో కలిసి 7-8 గంటలు పనిచేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు మనము ఆ భక్తుడికి చెప్పొచ్చు, మనము వాళ్ళ సాంగత్యాన్ని తీసుకోవద్దు, మన సాంగత్యాన్ని వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పొచ్చు. కానీ ఇది అంత తేలిగ్గా అయ్యే పని కాదు, దీనికి ఎంతో పరిపక్వత కావాలి, భక్తిలో ఎంతో పరిపక్వత కావాలి, శాస్త్ర జ్ఞానం కావాలి. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారిని వాళ్ళ గురువుగారైన గౌరకిషోర్ దాస్ బాబా వారు, నువ్వు కలకత్తా నగరానికి వెళ్ళొద్దు, అక్కడ చాలా మంది భౌతికవాదులు ఉంటారు, నువ్వు ఎప్పుడు ఆ నగరానికి వెళ్ళకు అని ఆదేశించారు. ఎప్పుడైతే గౌరకిషోర్ దాస్ బాబా వారి తిరోభావ దినం అయిందో అప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి ప్రభుపాదుల వారు కలకత్తా నగరంలో ఎన్నో ప్రీచింగ్ సెంటర్స్ ని స్టార్ట్ చేశారు, ప్రింటింగ్ ప్రెస్ కూడా అక్కడ స్టార్ట్ చేశారు. అప్పుడు భక్తులందరూ అడిగారు, మీ గురువు గారు మిమ్మల్ని కలకత్తా నగరానికి వెళ్ళొద్దని చెప్పారు కదా, మరి మీరు ఎందుకు వెళ్ళారు అని అడిగారు. అప్పుడు ప్రభుపాదులు వారు అన్నారు, నేను కలకత్తా నగరానికి వెళ్ళేది నా సాంగత్యాన్ని ఇవ్వడానికి, వాళ్ళ సాంగత్యాన్ని తీసుకోవడానికి కాదు అని చెప్పారు. కానీ ఇది అంత సులభమైన పని కాదు, దీనికి ఎంతో పరిపక్వత మెచ్యూరిటీ కావాలి. ఇంకా తాత్పర్యంలో ప్రభుపాదులు అంటున్నారు, ఒక వ్యక్తికి గురువు యొక్క కృప మరియు కృష్ణుడి యొక్క కరుణ వలన భక్తిలత అనే బీజము దొరుకుతుంది. బ్రహ్మాండ భవితే కోన్ భాగ్యవాన్ జీవ గురుకృష్ణ ప్రసాదే పాయే భక్తిలత బీజ. బ్రహ్మాండమంతా తిరిగి తిరిగి వచ్చాక ఇప్పుడు గురువు యొక్క కృప వలన భక్తిలత అనే బీజము దొరికింది. ఇప్పుడు ఆ లతను కాపాడుకొని దానిని పెంచుకోవడం అవసరం. లతను రక్షించుకోవడానికి మనం ఏం చేస్తాము? ఒక కంచె వేస్తాము, మేకలు ఆవుల నుండి రక్షించడానికి ఒక కంచె వేస్తాము, తర్వాత టైం ప్రకారం నీరు పోస్తాము. అలాగే మన హృదయంలో కూడా ఈ భక్తిలత అనే బీజము యొక్క అంకురార్పణం జరిగింది. దీనిని శ్రవణము కీర్తనము అనే జలాలతో మనము దాని యొక్క పెరుగుదలను చూసుకోవాలి.
శ్రవణము, కీర్తనము, భాగవత ప్రవచనము, జపము, భక్తుల యొక్క సాంగత్యం ద్వారా ఆ భక్తిలత యొక్క రక్షణము పెరుగుదల అవుతుంది. అప్పుడు అలా ప్రభుపాదులు అంటున్నారు, భగవంతుడి యొక్క పాద పద్మముల ఆశ్రయం లభించేంత వరకు ఆ భక్తిలత యొక్క పెరుగుదల ఉంటుంది. అలా అతి దృఢంగా ఉన్న ఒక లత బ్రహ్మాండంను దాటి ఆధ్యాత్మిక లోకాన్ని చేరుకుంటుంది. ఎలా అయితే ఒక సామాన్యమైన తీగ ఇంటి యొక్క పైకప్పును ఆశ్రయించినంత వరకు పెరుగుతూ స్థిరంగా పైకప్పుని చేరుకున్నాక ఫలాలను ఇస్తుంది, అలాగే పీయూష పానం హరి యొక్క గుణగణాలను కీర్తిస్తూ హరి యొక్క పాద పద్మములను చేరే వరకు ఆ భక్తిలత పెరుగుతూనే ఉంటుంది. మనం కూడా ఈ భౌతికవాదుల సాంగత్యం వీడితే మన భక్తిలత ఈ భక్తుల యొక్క సాంగత్యంలో శ్రవణము, కీర్తనము అనే జలములతో పెరుగుతుంది. ఇస్కాన్ సంస్థ యొక్క నిర్మాణము ఈ ఉద్దేశంతోనే చేయబడింది. వందలాది కేంద్రాలలో శ్రవణము, కీర్తనము, గురువు యొక్క ఆశ్రయము, తర్వాత లౌకికవాదులతో దూరంగా ఉండడము, భక్తిలో పురోగమించడానికి ఇవన్నీ మార్గాన్ని చూపిస్తున్నాయి. మొదట్లో ఎవరైనా ఇస్కాన్ లో సభ్యత్వం తీసుకోవాలంటే వాళ్ళు కంపల్సరిగా గుడిలోనే ఉండాల్సి వచ్చేది, గృహస్థులైనా సరే బ్రహ్మచారులైనా సరే మందిరంలోనే ఉండాలి, అదే నియమం ఉండేది. ప్రభుజీలైనా సరే మాతాజీలైనా సరే గుడిలోనే ఉండాలి. ప్రభుపాదులు ఒకటే నియమం పెట్టారు, అందరూ ఇస్కాన్ ఒక మెంబర్ అవ్వాలంటే అందరు మందిరంలోనే ఉండాలి. ప్రభుపాదుల వారి ఉద్దేశం ఏంటంటే మందిరంలో ఉంటే ఉదయం 4 గంటల నుండి 9 గంటల వరకు మంగళహారతి, జపము, భాగవత ప్రవచనము, శృంగార హారతి, గురు పూజ ఇవన్నీ పాల్గొవచ్చు. పాల్గొని తర్వాత వాళ్ళ పనులకి వాళ్ళు ప్రసాదం తీసుకొని వాళ్ళ పనులకి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు, సాయంత్రం మళ్ళీ వచ్చి భక్తులతో గడిపేవారు. ఒకవేళ ఎవరైనా ప్రజల్ప చేసినా కూడా మిగతా భక్తులను చూసి ఆపివేసేవాళ్ళు. మందిరంలో ఉండడం వల్ల ఇది లాభం. సాయంత్రం కీర్తన, భగవద్గీత క్లాసు, గౌరహారతి, శయనహారతి ఇవన్నీ అటెండ్ అయ్యి మళ్ళీ భక్తులందరితో ప్రసాదం తీసుకొని పడుకునేవారు. ఇట్లా 6 నుంచి 8 గంటలు భక్తులతోనే గడిపేవారు క్లోజ్ అసోసియేషన్ లో. దానివల్ల వాళ్ళు భక్తిలో చాలా ప్రోగ్రెస్ అయ్యేవారు, తప్పకుండా ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ప్రగతి అనేది కనిపించేది. ఒకసారి ఒక భక్తుడు గోపాలకృష్ణ గోస్వామి వారిని అడుగుతాడు, 10 సంవత్సరాల నుండి నేను భక్తి చేస్తున్నాను కానీ నాకు ఎలాంటి ప్రోగ్రెస్ కనిపించలేదు అని అడుగుతాడు. దానికి ప్రభుజీ అంటారు, అలా ఎలా అనుకుంటున్నావు ప్రోగ్రెస్ అవ్వట్లేదని, నువ్వు 10 సంవత్సరాల నుండి నాన్ వెజ్ తినటం లేదు కదా అంటే, అవును తినటం లేదు అంటాడు ఆ భక్తుడు. మరి 10 సంవత్సరాల నుండి నువ్వు టీ తాగుతున్నావా అంటే లేదు అంటాడు. మరి 10 సంవత్సరాల నుండి నువ్వు సినిమాకు వెళ్ళావా అంటే లేదు నేను వెళ్ళలేదు అంటాడు. మరి ప్రోగ్రెస్ అవుతున్నావు కదా, ప్రోగ్రెస్ అవ్వలేదని ఎలా అనుకుంటున్నావు, నీ ఒక్కడి వల్ల ఇది సాధ్యమయ్యే పనేనా, భక్తులతో ఉన్నావు కాబట్టే ఇలాంటి పనులు నువ్వు చేయగలుగుతున్నావు, భక్తుల యొక్క అసోసియేషన్ యొక్క ఫలితం ఇది, నీ నీ సొంత శక్తితో ఇది సాధ్యమయ్యేది కాదు. సో ప్రభుపాదులు ఇక్కడ ఏం చెప్తున్నారు, భగవంతుడి పైన శ్రద్ధ ఉండి భక్తుల యొక్క సాంగత్యం నాకు వద్దు అని అనుకుంటారో వాళ్ళు వనానికి వెళ్ళి భక్తి చేస్తారు, లేదా ఒక చెట్టు కింద కూర్చొని జపం చేస్తారు, కానీ నిశ్చితంగా వాళ్ళ పతనము జరుగుతుందని ప్రభుపాదులు చెప్తున్నారు. మీరు అలాంటి వాళ్ళని అడిగి చూడండి, మీకు భక్తిలో ప్రోగ్రెస్ అవుతున్నారా అని అడిగితే ఒకవేళ వాళ్ళు నిజాయితీగా ఉంటే వాళ్ళు కష్టంగా ఉందని చెప్తారు. సో ప్రభుపాదులు అంటున్నారు, ఇలాంటి వారు పతనం చెందక తప్పదని. కాబట్టి భక్తుల యొక్క సాంగత్యం ఒక్కటే మనని భక్తిలో నిలబెడుతుంది, అభక్తుల సాంగత్యం వీడాలి, భక్తుల యొక్క సాంగత్యం ఉండాలి. కానీ కేవలం అభక్తులను వీడతాము, భక్తుల యొక్క సాంగత్యం వద్దు అంటే కుదరదు. ఎలా అయితే రైలు అనే బండికి వెళ్ళడానికి 2 ట్రాకులు అవసరమో, అలాగే జీవితం అనే బండికి ఈ 2 ట్రాకులు కూడా కావాలి. ఏంటవి? అభక్తులను వీడడము, భక్తులను భక్తులతో ఉండడం, ఈ 2 కూడా ఉండాలి. అప్పుడే మన ట్రైను సరైన దిశలో వెళ్తుంది. ఒకవేళ మనము భక్తుల యొక్క సాంగత్యంలో ఉంటూ అభక్తుల యొక్క సాంగత్యంను కూడా వీడకపోతే ద బెస్ట్ ఆఫ్ ద బోత్ ద వర్స్ట్, అంటే మనకి భౌతిక జగత్తులోని సుఖం కావాలి, ఆధ్యాత్మిక జగత్తులోని ఆనందం కూడా కావాలి అంటే కుదరదు.
ఏదో ఒక్కదానినే మనం ఎంచుకోవాలి. మనకెంతో మంది వైష్ణవులు ఆ చూపించారు భాగవతంలో. మనము ఆధ్యాత్మికంగా పురోగతి సాధించాలంటే మనము అభక్తులను వీడాలి. శ్రీల ప్రభుపాదులు వారి యొక్క శిష్యుడు జయానంద్ ప్రభు, ఎవరి ఫోటో అయితే మనము రథయాత్ర యొక్క ఫ్రంట్ లో పెడతామో, ఆయన ఒక టాక్సీ డ్రైవరు. ఆయన మందిరంలోనే ఉండేవారు. ఆయన ఉదయం భాగవతం క్లాస్ అటెండ్ అయ్యి సేవ చేసి తన రోజువారీ కార్యక్రమానికి వెళ్ళిపోయేవారు. సాయంత్రం తనకు ఎంత వస్తే అంత టెంపుల్ కి డొనేట్ చేసేవారు. సాయంత్రము గౌరహారతి, కీర్తన, భక్తుల యొక్క సాంగత్యంలో ప్రసాదం తీసుకొని ఆ తర్వాత పడుకునేవారు. ఇది ఆయన దినచర్య. ప్రతిరోజు ఆయన కస్టమర్లతో ఆయన యొక్క నిర్మలమైన స్వభావం వలన వారి యొక్క కష్టాలను ఆయనకు చెప్పుకునేవారు. ఈ కస్టమర్లందరూ వాళ్ళ బాధలన్నీ ఆయనతో పంచుకునేవారు. అలా జయానంద ప్రభు వారి యొక్క కష్టాలనన్నీ విని వారు భక్తులు కాకపోయినా కూడా వారి యొక్క జీవన సంఘర్షణను అర్థం చేసుకోగలిగారు. అలా ఎప్పుడైనా భాగవతం క్లాస్ తీసుకోమని చెప్తే ఆయన ఈ ప్రయాణికుల లైఫ్ ఎగ్జాంపుల్స్ ని ప్రవచనంలో చెప్పేవారు. జీవితంలో ఎంత సంఘర్షణ ఉంటుందో ఆయన వారి యొక్క కష్టాలలో చూశారు. భౌతికవాదుల యొక్క ఆసక్తి దేనిలో ఉంటుందో ఆయన అర్థం చేసుకోగలిగారు. ఆయన లెక్చర్స్ లో ఆయన దాన్నే చెప్పేవారు. సో జయానంద్ ప్రభు వీరి యొక్క సాంగత్యంలో ఎన్నో జీవన సత్యాలను నేర్చుకున్నారు. అలా ఆయన భక్తిలో అభివృద్ధి చెందారు. అలాగే ఆయన లెక్చర్స్ విన్నవాళ్ళు కూడా ఎంతో ప్రోగ్రెస్ అయ్యారు. అలా మనము అభక్తుల యొక్క సాంగత్యంలో ఉన్నప్పుడు మనము వారికి మన సాంగత్యాన్ని ఇవ్వగలగాలి. అలా జయానంద్ ప్రభు మీరు కష్టాలలో ఉన్నారు కదా, మీరు హరినామ జపము, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరినామ జపం చేయండి అని ఎంతో మందిని టెంపుల్ కి కనెక్ట్ చేశారు. హరే కృష్ణ, ఈ యుగంలో నువ్వు అభక్తిని నీతో మనం ఈ యుగంలో నువ్వు అభక్తుడివి, నీతో నేను ఉండను అని చెప్పడం సాధ్యం కాదు. మనం బస్సులో ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, మన పక్కన కూర్చున్న వాళ్ళతో మీరు ఆనియన్ గార్లిక్ తింటున్నారు, మీరు టీ తాగుతున్నారు, నేను మీ పక్కన కూర్చోను అంటే కుదురుతుందా? కుదరదు కదా. అలాగే మనము ట్రైన్ లో ప్రయాణం చేస్తున్నాము. ట్రైన్ లో మన పక్కన ఉండే ప్రయాణికులు నాన్ వెజ్ తినే వాళ్ళు ఉండొచ్చు అనుకోండి, మనము అక్కడ కూర్చోము అంటే కుదురుతుందా? కుదరదు కదా. సో ఈ భౌతిక జీవితము ఎంత జటిలంగా అయిందంటే మనము దృఢంగా ఉండగలగాలి, లేకపోతే మనము ఇక్కడ జీవించలేము. అభక్తులు మన చుట్టూ ఉన్నారు, వారితో ఉంటూ కూడా మనము ఆ ప్రభావాన్ని మన మీద పడకుండా జాగ్రత్త పడాలి, స్థిరంగా ఉండాలి. దీనికి ప్రభుపాదులు వారు కలువ పువ్వు, తామర పువ్వు యొక్క ఎగ్జాంపుల్ చెప్తారు. ఎలా అయితే తామర పువ్వు నీటిలో ఉండి కూడా తామరాకు మీద నీటి బొట్టు పెడితే అది నిలవదు, అది పడిపోతుంది. అలాగే మనం కూడా అభక్తుల మధ్య ఉంటూ కూడా వాళ్ళ సాంగత్యాన్ని తీసుకోకుండా మన సాంగత్యంతో వాళ్ళని ప్రభావితం చేయగలగాలి. అలా అని మనం ఎప్పుడు వాళ్ళతోనే గడపాలని కాదు. ఒకవేళ వాళ్ళు ఎవరైనా మనందరం కలిసి సినిమాకు వెళ్దామని మనల్ని ఫోర్స్ చేశారనుకోండి, అప్పుడు మనము దృఢంగా ఉండాలి, నేను రాను అని చెప్పేసేయాలి. మనం అలా చేస్తే వాళ్ళు మన మీద ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెట్టుకోరు. వాళ్ళు కృష్ణ కాన్షియస్ లో ఉన్నారు, వాళ్ళు భక్తి చేస్తున్నారు, వాళ్ళు రారని తెలుసుకుంటారు. కాబట్టి మనకి ఎక్కడ ఎస్ చెప్పాలి, ఎక్కడ నో చెప్పాలి అనే ఐడియా ఉండాలి. ఆ అండర్స్టాండింగ్ అనేది మనకి ఉండాలి. ఒకసారి నేను కూడా ఒక పార్టీకి వెళ్ళినప్పుడు వాళ్ళంతా నాన్ వెజ్ తింటూ ఉన్నారు. సో నేను వాళ్ళకి చెప్పేశాను నెక్స్ట్ టైం నేను రాను అని. అలా మనము రిలేషన్ పాడవకుండా మనం ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. కాబట్టి కొన్నిసార్లు స్ట్రిక్ట్ గా ఉండవలసి వస్తుంది, కొన్నిసార్లు అసోసియేషన్ ఇవ్వాల్సి వస్తుంది. అలాగా మనం భౌతిక జగత్తులోని లౌకిక వాదులతో చాలా బుద్ధి కుశలతతో వ్యవహరించాలి. సో సనత్ కుమారులు ఇక్కడ చెప్తున్నారు, ఎవరికైతే భక్తిలో ఉన్నతి కావాలో వారు అభక్తుల యొక్క సాంగత్యాన్ని వీడాలి అని. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై, శ్రీల ప్రభుపాద్ కీ జై, హిస్ గ్రేస్ బాలగోవింద్ ప్రభుజీ కీ జై, అనంత కోటి భక్త బృంద కీ జై, హరే కృష్ణ. వనలత మాతాజీ కీ జై. ఎక్సలెంట్ క్లాస్ మాతాజీ, ఎక్సలెంట్. అసలు మీరు ఇప్పుడు దాకా చెప్పిన లెక్చర్స్ లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మాతాజీ. ఎంత బాగుందంటే క్లాస్, అసలు మాటల్లో చెప్పలేము మాతాజీ, ఎంత బాగుంది. ఎగ్జాంపుల్స్ అన్ని చాలా బాగున్నాయి మాతాజీ, అండ్ వెరీ ప్రాక్టికల్ హౌ టు అప్లై వాట్ ఎవర్ వీఆర్ లిస్నింగ్ ఎవ్రీ డే. ఎలా అప్లై చేసుకోవచ్చు, మనము నాన్ డివోటీస్ తో ఎలా ఉండాలి, చాలా విషయాలు చెప్పారు మాతాజీ. అసోసియేషన్ ఎంత ఇంపార్టెంట్, బికాస్ యు ఆర్ ఫాలోయింగ్, యు అండ్ ప్రభుజీ ఆర్ ఫాలోయింగ్, యు ఆర్ ఏబుల్ టు టెల్ లైక్ దిస్ మాతాజీ. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. థ్యాంక్ యూ మచ్. థ్యాంక్ యూ స్వర్ణలత మాతాజీ, హరే కృష్ణ. మీరు మీరు అనుభవించేది ప్రాక్టికల్ గా పెట్టారు. ఆ సెల్యూల్ టేప్ లాగా ఉన్నారన్నట్టు ఇప్పుడు మీరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాతాజీ. ఇంకా లేదు మాతాజీ, మీలాగా అవ్వాలి. హరిబోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగుండింది క్లాస్. హరిబోల్ హరే కృష్ణ మాతాజీ, హరిబోల్ మాతాజీ, హరే కృష్ణ మాతాజీ, దండవత్ కృష్ణ బాగా చెప్పింది మాతాజీ, స్వర్ణలత కాఫీ దండవత్ చాలా ప్రణామ్, బాగుంది, చాలా 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 బాగుంది చాలా చాలా బాగుంది, మాతాజీ, మాట్లాడండి. మీరు ఆగండి, శిరీష మాతాజీ మీరు ఆగండి. చాలా చాలా మాతాజీ బాగుంది, చెప్పండి, రాధాలీల మాతాజీ, హరే కృష్ణ. బాగా చెప్పింది మాతాజీ, బామ్మ మీలో మా పెద్ద కూడా లేదు, థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. బాగా చెప్పింది, బాగా చెప్పింది. థ్యాంక్ యూ మాతాజీ, హరే కృష్ణ మాతాజీ, దండవత్ హరే మాతాజీ, కృష్ణ మాతాజీ, హరే హరే కృష్ణ, కృష్ణ మాతాజీ, హరే కృష్ణ పద్మావతి మాతాజీ, హరే కృష్ణ దండవత్ మాతాజీ, ప్రణామ్. హరే కృష్ణ. రెగ్యులర్ గా భలే బాగా చెప్తున్నారు మాతాజీ. ఇవాళైతే క్లాస్ విన్నాను, ఒకసారి వినకపోయినా తర్వాత రికార్డింగ్ అన్న వింటాను. చాలా బాగుంది మాతాజీ, నైస్. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ. చాలా చాలా బాగుంది మాతాజీ, హరే కృష్ణ, థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ, చాలా థ్యాంక్ యూ. చాలా ప్రాక్టికల్ నాలెడ్జ్ మాకు, చాలా ఇంపార్టెంట్ ఇట్లాంటి క్లాస్, థ్యాంక్ యూ సో మచ్. దండవత్ ప్రణామ్, హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. చాలా చాలా బాగుంది క్లాస్, చాలా బాగా చెప్పారు మీరు, నాకు చాలా అనిపించింది. హరే కృష్ణ మాట, థ్యాంక్ యూ ప్రభుజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. మాజీ దండవత్ ప్రణామ్ మాజీ, ఎక్సలెంట్ క్లాస్ మాతాజీ, సో నైస్లీ బాగా చెప్తారు ప్రాక్టికల్ గా మనం అంతా ఎలా బిహేవ్ చేసుకోవాలో. అండ్ దెన్ అది బాగుంది మాజీ, ఎప్పుడు విన్లా మీరు సిక్స్ స్టేజెస్ ఆఫ్ అర్థ గురించి చెప్పారు చూడండి, అది 11th నైస్, 11వ స్కందంలో ఉంది మాతాజీ అది. బాగుంది మాతాజీ, అండ్ మీరు చెప్పినవన్నీ సో ట్రూ. మనం అనవసరంగా ప్రయాసం చేస్తున్నాం, ఎలా సింపుల్ గా ఉండాలో చక్కగా ప్రభుపాదిగా చెప్పారు, అది బాగా చెప్పారు మాజీ. ఐ థింక్ ఆల్ ఆఫ్ అస్ షుడ్ డూ దట్, ఎందుకంటే తెలియకుండానే విఆర్ ఆల్ గెటింగ్ ఎంటాంగిల్, ఏదో 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 పరిగెడుతున్నాం మనం. సో బాగా చెప్పారు మాజీ, వెరీ ప్రాక్టికల్, థ్యాంక్ యూ మాజీ, హరే కృష్ణ. అండ్ చక్కగా చెప్పినారు మాజీ, యువర్ యునో నౌ ఎట్ ఈజ్, ముందు కొంచెం భయపడేవారు, ఇప్పుడు చాలా స్మూత్ గా బాగా చెప్తున్నారు మాజీ, వెరీ నైస్. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. మామూలు విషయాలే మన జీవితంలో జరిగేటి, మామూలు విషయాలే గాని మన భక్తులకు అనువయింపజేసి అది ఒక విధమైన మనసును గట్టితనం చేసే అది ప్రవచనం మాతాజీ. తర్వాత మాతాజీ మీరు ఈ నారదుల వాళ్ళు యుధిష్ఠిర వాళ్లకు అదే ధర్మరాజుకు బోధించిన విషయాలు సామాన్యమైనవే, కానీ ఆయన అంత శాస్త్ర పారజ్ఞుడు భక్తుడే, కానీ ఆయన తెలిసిన విషయాలు కూడా అది నారదుల ద్వారా విని ఇంకా ఒక విధమైన ఆనందం పొందిండ్రు. అది చాలా ఇప్పుడు ఏ దేంట్లో ఏ ఏ శాస్త్రంలో ఉన్నదమ్మా ఇది? అది 7వ స్కందంలో ఉంది ప్రభుజీ, ఆదర్శ గృహస్థ జీవనం. దాంట్లో అడుగుతారు మన యుధిష్ఠిర్ మహారాజు అడుగుతారు నారద్ మునిని, 7వ స్కందంలో వస్తుంది అది. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ మాతాజీ, హరే కృష్ణ, హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. చాలా అద్భుతంగా చెప్పారు మాతాజీ, చాలా చాలా ప్రాక్టికల్ విషయాలు,
ఏ విధంగా వాటిని పాటించాలి నిజ జీవితంలో అనేది చాలా చోట్ల స్క్రిప్చర్స్ యొక్క రెఫరెన్సెస్ ఇస్తూ చాలా చాలా అద్భుతంగా చెప్పారు మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. చాలా చాలా కష్టపడ్డారు, చాలా విషయాలు సేకరించారు. మీరు ఎంతో టైం స్పెండ్ చేస్తారు అంటే ప్రభుపాల వారి యొక్క ప్రవచనాలు మాత్రం బాగా అంటే అర్థం చేసుకున్నారు మీరు, అబ్జర్వ్ అయ్యారు అందులో. చాలా చాలా థ్యాంక్స్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. చాలా బాగా చెప్పారమ్మా. ఒకరి మించి ఒకరి ఎంత బాగుంటుందో. గృహ జీవనంలోనే గడుపుతూ మన రసామృతాన్ని తాగొచ్చు, గీతామృతాన్ని అని చాలా బాగా చెప్పారు. చాలా విషయాలు తెలుసుకోగలిగాం తల్లి. దండవత్ ప్రణామ్ తల్లి. హరే కృష్ణ. హరే కృష్ణ. సుమ్నా మాతాజీ ఏం చేసేద్దామా? మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ స్వర్ణలత మాతాజీ. హరే కృష్ణ సుమ్నా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. స్వర్ణలత మాతాజీ అందరూ చెప్పినట్లు మళ్ళీ అవే రిపీట్ చేయాలి నేను, కానీ చాలా ప్రిపేర్ అయ్యారు, చాలా ప్రాక్టికల్ గా చేయాల్సిన అన్ని చెప్పారు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ప్రభుపాదుల వారి అన్ని రెఫర్ చేస్తూ అన్ని మళ్ళీ మనం విన్నవైనా కూడా రిమైండ్ చేస్తూ ఇంకోసారి ఇంకోసారి మనం రోజు ప్రభుజీ చెప్పినట్టు రోజు చెప్పిందే చెప్పినా కూడా ఇంకా వింటూనే ఉంటాం అవి. ఇంకా ఇంకా మనం ఆచరణలో పెట్టాలని. చాలా థ్యాంక్స్ మాతాజీ, చాలా ప్రిపేర్ అయ్యారు, బాగా చెప్పారు. రేపు నేను ఏం చెప్తాను నాకు ఇప్పుడు టెన్షన్ వస్తుంది. మీరు మీరు కూడా బాగా చెప్తారు మాతాజీ, మీరు చాలా బాగా చెప్తారు. ఇవాళ ఏకాదశి మాతాజీ, నేను ఇవాళ ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు ప్రిపేర్ అవ్వడం కూడా సేవనే. ప్రిపేర్ అవ్వడం కూడా సేవనే. అవునా మాతాజీ? థ్యాంక్ యూ, నాకు కొద్ది ధైర్యం వస్తుంది అలా చెప్తే. భగవంతుడి గురించి ఏది చేసినా ఆయన గురించి చేస్తున్నాం కాబట్టి అది సేవనే మాతాజీ. అదే మాతాజీ చెప్పు మాతాజీ. భగవంతుడి గురించి ఏది చెప్పినా నాకు మీరు ధైర్యం చెప్తున్నారు మాతాజీ అందరూ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్ మాతాజీ. భక్తి మార్గంలో వెళ్ళాలంటే అలాంటి ఇనిషియల్ స్టేజ్ లో ఉన్న భక్తులకి ఎలా ఉండాలి అని ఎంతో క్లియర్ గా నిదానంగా ఎంతో స్మూత్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది ప్రాక్టికల్ క్లాస్ మొత్తం కూడా. మీరు మహాప్రభులు తీసుకున్న ఎగ్జాంపుల్స్ కూడాను అన్ని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. ఇఫ్ నో అదర్ ఫీడ్బ్యాక్ విల్ ఎండ్ ద కాల్. ఓకే, ఏం చేద్దాం మాతాజీ? ఓకే మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మాతాజీ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జాయ్. శ్రీల ప్రభుపాద కీ జాయ్. హిస్ గ్రేస్ బాల్గోవింద్ ప్రభుజీ కీ జాయ్. స్వర్ణలత మాతాజీ కీ జాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీస్ అండ్ ప్రభుజీ సెండింగ్ ద కాల్. హరే కృష్ణ.